పరలోకమందున మా తండ్రి, ఉదయకాలం నుండి ఎప్పటి వరకు కుటుంబ వ్యవస్థను గురించి తండ్రి మాతో ధారాళముగా మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు తండ్రి. మిగిలిన వాక్య భాగంలోని కూడా మేము వెళ్ళిపోవచ్చుండగా, సొంత కుటుంబం కన్నా మరింత ప్రాముఖ్యమైనది సంఘం అనే కుటుంబం ఉందని, అదే నిత్యత్వంలో కూడా మాతో ఉండేదని గుర్తిరిగి సంఘానికి ఎంత విలువనివ్వాలో మరొక్కసారి మాతో మాట్లాడండి. ఆయా స్థానిక సంఘాలు ఉంటాం మేము, మీ పిల్లలందరూ తండ్రి, వారి భుజాల మీద ఎంత భారం ఉందో, జీవితం అంటే కేవలం తండ్రి ఈ లౌకికమైన విషయాలే కాదని, వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైన తండ్రి మీ పరిచర్య, మీ సహవాసం, సంఘం మా జీవితానికి నిలువెత్తు సాక్ష్యం అని తండ్రి గుర్తిరిగి మరొక్కసారి మాతో హెచ్చరికగా మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఉదయకాలాన కుటుంబ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక చివరగా ఈరోజు ఈ ప్రత్యేకమైన ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మన జీవితం అంతా నిత్యత్వంలో కూడా మనతో ఉండిపోయే కుటుంబం సంఘం అనే కుటుంబం. ఈ సంఘాన్ని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే దీనికి లింక్ అయిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నేను చెప్పాను మరి, అది ఎంతమంది విన్నారు నాకు తెలీదు, పాపాన్ని ఎట్లా కొలవాలి అన్న సబ్జెక్ట్. అది దానికి లింకప్ అయి ఉన్న సబ్జెక్ట్ ఏదంటే, సిద్ధాంతాలు ముఖ్యమా సంఘం ముఖ్యమన్న ఒక టైటిల్ మీకు కనబడుతుంది. అందులో పార్ట్నర్షిప్ అనేది ఒకటి స్టార్ట్ అవుద్ది, సంఘం అనేది ఎట్లా ఉండాలి అన్నది ముడిపడి ఉంటుంది. దాని కొనసాగింపే ఇప్పుడు మనం ఆలోచించబోయేది. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. వినాలి, వీరు అన్న పదం ఎవరికి వర్తించే పదం? అది సుమారు 3120 మందికి లెక్కకు సంబంధించిన పదం. అది ఎవరా మూడు వేలు చిల్లరి? సంఘం. పేతురు అనే గొప్ప నాయకుడు పశ్చాత్తాపానకు గురై సావుకు సిద్ధమైపోయిన అపోస్తలుడు, ఒకసారి పాపం చేసి బొంకిన పాపం ఏదైతే జరిగించాడో, మరలా జీవితంలో ప్రాణం పోయిన అబద్ధమాడనని కంకణం కట్టుకున్న మహానుభావుడు, ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన మొదటి వర్తమానం, ఆ మొదటి వర్తమానంలో 3000 మంది సంఖ్య పట్టబడు. ఆ 3000 మంది సంఖ్య పట్టబడిన తర్వాత అది సంఘమైతే, ఆ సంఘం ఎట్లా ఉందో కొన్ని పదాలు డాక్టర్ లూకా గారు మనకు రాస్తున్నారు, అదే మనం చదువుతున్నాం. చూద్దాం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ అపోస్తలుల బోధ అన్న దాని మీద నేను చెప్పాను. దాని టైటిల్ ఎడుతుంది సంఘ సిద్ధాంతం మరిసిన సార్వత్రిక సంఘం అనుకుంటా. కేవలం దాని మీద మనం మాట్లాడింది ఏంటంటే, అపోస్తలుల బోధ అంటే ఏంటి? అసలు అపోస్తలుల బోధ అంటే మక్కికి మక్కి రెఫరెన్స్లు చెప్పుకోవడం కాదు, మాది పలానా సంఘం అండి అని ట్యాగ్లైన్ తగిలించుకోవడం కాదు. అపోస్తలుల బోధ అంటే ఏంటంటే, బోధకి అప్పగించుకున్నారు. ఏమప్పగించుకున్నారు? వారి అవసరాలు,
తమ చరస్థిరాస్తులు, వారి అక్కర్లు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ ఇచ్చేశారట. అపోస్తులుల బోధ అంటే లేఖనాలు ఉన్న ఉన్నట్టు చెప్పుకోవడం కాదు. అపోస్తులుల బోధ ఎందు ఉండడం అంటే నిన్ను నువ్వే సంఘానికి అప్పగించుకోవడం, సంఘం కొరకు ఎక్కువ ఆలోచించడం అపోస్తులుల బోధ అంటే. ఇప్పుడు రెండవ పదం మనకు కనిపించేది సహవాసం అంతే. ఏంటట? అపోస్తులుల బోధ ఎందును సహవాసం అందును. ఎందుకు ఈ సంఘం గురించి మనం ఆలోచించాలంటే, ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఫైనల్గా మిగిలిపోయే ఫ్యామిలీ ఏంటంటే, డైరెక్ట్గా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, పరలోకంలో మనతో పాటు ఉండే ఒకే ఒక్క ఫ్యామిలీ ఈ సంఘం అనే కుటుంబం. నా కౌగిట్లో ఉన్న భార్య ఉండదు, నా ముఖ్య స్నేహితుడు ఉండడు, నన్ను కన్న కన్నతండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నాతో నిత్యత్వంలో కూడా నాతో ఉండేది ఎవరంటే, సంఘంలో నాతో పాటు ఎవరైతే దేవుని కొరకు బ్రతకారో ఆ రోజు వాళ్ళు నాతో పాటు ఉంటారు. ఇది ఖచ్చితం. ఇది నిత్యం ఉండిపోయేవారు, ప్రాముఖ్యమైన వారు కనుక అదే నిజమైన కుటుంబం కనుక దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. నా గుండెలో ఎప్పుడో ఒక తృష్ణ ఉంటుందని మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆ తృష్ణ ఏంటో చెప్పనా? అన్నీ మానుకుని సంఘం కొరకు బతికేయాలని ఆశ నాకు. ఇప్పుడు బతికేయాలంతేగల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 29-30 సంవత్సరాలు వచ్చేసినాయి మనకు, వద్దన్నా వచ్చేసినాయి, ఏం చేస్తాం మరి? వచ్చేసినాయి. గట్టిగా బతికితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాయని చెప్పండి. గట్టిగా లాగి లాగి బతికితే ఇంకెన్ని సంవత్సరాలు అలా ముక్కు మూసుకుంటే, ఎన్నిసార్లు గుండె పొడవ పడిపోయినా, ఎంతమంది మనల్ని బాధ పెట్టేసినా, జస్ట్ ఒక 30 సంవత్సరాలు కూడా అది గ్యారంటీ లేదు. ఈ బాధలకి, ఒత్తిళ్ళకి, మోసాలకి అన్నిటికీ మధ్యలో షుగరో బీపీ అలాగొచ్చేస్తుంది. ఈ మధ్యలో పుట్టుకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, అమ్మయ్యా అనిపిస్తుంది. నిజంగా మన కాన్సెప్ట్ అర్థమైపోతే గుండె ఎప్పుడు ఏం కోరుకుంటే చెప్పినా, త్వరగా వెడలిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. మీకు అనుకోవచ్చు ఈ వయసుకి ఈ మాటలు ఏంటి మీకు అనేసి, ఇంకంతే ఇంక అలాగే ఉంటుంది. ఇక అర్థమైతే అర్థమైపోతే ఇంకంతేక, కాన్సెప్ట్ మనకు ఎక్కిందో త్వరగా వెళ్ళిపోవాలనుంటుంది. నేను చెప్తున్నాను, సహవాసం, అపోస్తులుల సహవాసం. సహవాసం అంటే ఫెలోషిప్ అనకూడదు. సహవాసం అంటే పక్క పక్కన కూర్చుని ప్రతి వారం అదే బెంచీలో కూర్చుని హాయ్ చెప్పుకుని, నీ బడ్జెట్ లెక్కలు ఎంత, నా బడ్జెట్ లెక్కలు ఎంత, నీ వ్యవహారం ఏంటి, నా వ్యవహారం ఏంటి, మీ పిల్లలకి ఎంత లోన్ ఇట్టో, మా పిల్లలకి ఎంత లోన్ పెట్టో, సంఘంలో ముచ్చట్లు పెట్టుకోవడం సహవాసం కాదట. సహవాసం అంటే మేము ఆ సంఘమే అని చెప్పుకొని సుపరిచితమైన సహోదరులను మాట్లాడుకోవడం సహవాసం కాదట. మరి సహవాసం అంటే ఏంటి? సంఘ సహవాసం, కుటుంబ సహవాసం అంటే ఏంటి? దేనిని గురించి బైబిల్ మాట్లాడుతుంది? సహవాసం అన్న దానికి నిలువెత్తు సాక్ష్యం ఏమిస్తుంది బైబిల్? అదే ఇప్పుడు మనం ధ్యానం. ఎక్కువసేపు చెప్పను, మీరు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. సహవాసానికి అర్థం ఏంటి? అపోస్తులుల బోధ అంటే అప్పగించుకోవడం. మరి సహవాసం అంటే ఒకరు అక్కర్లు ఒకరు తీర్చుకోవడం. మీకు అర్థమవుతుందో లేదు, అలా మెల్లగా వచ్చి మాకు కూడా ఒక సంఘం ఉందండి, మేము కూడా బిలీవర్స్ అండి, మేము కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం అది సంఘం అవుతాట, సహవాసం అవుతాట. మరి సహవాసం అంటే ఏంటో చెప్పనా? మన పక్కనున్న బ్రదర్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలుస్తాయి, మన సంఘంలో మనకి ఏ ప్రాబ్లమ్స్, ఎవరికి ఏమున్నాయో మనకు తెలుస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని మనం పంచుకునే వారిలో ఉండాలట. అది సహవాసం అంటే. ఏం పెద్దమ్మా ఈ మధ్య ఎలా ఉంటున్నావు ఏంటి అంటే ఆవిడ చెప్పదు, నువ్వే తెలుసుకోవాలి. ఏమా ఈ మధ్య ఎలా ఉంటున్నావు ఏంటని అడిగితే ఆవిడ చెప్పదు, నువ్వే తెలుసుకోవాలి. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కొంచెం డబ్బులు ఉండకపోవచ్చు ఆవిడకి, అందుకు తెలుసుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి, ఆ అక్కర్ని తీర్చాలి. అదే సహవాసం అంటే. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ మాట మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను చెప్తున్నాను. నేను మీటింగ్లో తిరుగుతానుగా, చాలామంది డబ్బులు ఇస్తారు, వద్దన్న జేబులో పెడతారు, ప్రార్థన చేశారు, దానికి కానుక అంటారు, దాన్ని ఆఫరింగ్. నా గుండెల్లో నా దేవుడు పెట్టిన భారం ఏంటో చెప్పినా, ఆ డబ్బులు చాలా జాగ్రత్తగా దాస్తాను నేను. ఎందుకంటే ఏ టైంకి ఎవడ మీదకి ఏ ఉప్పుని వచ్చేస్తుందో తెలియదు. దేవుడు నాకు ఒక జాబ్ ఇచ్చాడు, ఆ శాలరీ నాకు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ శాలరీ. ఎందుకంటే తోడు బాగడం లేదు, నాకేం కావడం, ఏముంటాయి చెప్పండి, అది చాలా ఎక్కువ. నాకు ఆ డబ్బులు అలా ఉంచుతాను,
ఆ కానుకల డబ్బులు కూడా నేను చాలా జాగ్రత్తగా దాస్తాను. నాకు నమ్మకమైన సహోదరుల దగ్గర డబ్బులు పెడతాను, అందులో ఒకడు వాడు. ఆ డబ్బులు జాగ్రత్తగా దాస్తాం. ఆ డబ్బులు ఏం చేస్తానో తెలుసా, నేను చెప్పను, ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమంది సహోదరులకు ఇచ్చాను, ఆ సహోదరులకు ఈ మాట తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను ఇచ్చిన ఇప్పటికీ నేను అడగల, ఎందుకంటే అది నా డబ్బులు కాదు కనుక. అది దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడంటే వారి వారి అక్కర్లు తీర్చడానికి. నేను బ్లెస్ చేయబడుతున్నానంటే నేను ఎంజాయ్ చేయడానికి కాదు, నా చుట్టూ ఉన్నవారు నా ద్వారా బ్లెస్సింగ్ పొందాలి. నేను దీవింపబడుతున్నానంటే ఆ దీవెన నాకు సంబంధించింది కాదు, మరి నా చుట్టూ ఉన్నవారు కూడా ఆ దీవెన అనుభవించాలి. సంఘం అంటే ఏంటి అంటే, సంఘం అంటే వచ్చి వెళ్ళిపోయేది కదట, సంఘం అంటే ఒకరు అక్కర్లు ఒకరు తీర్చుకునేదట, సంఘం అంటే ఏమిటంటే ఒకరు బాధలు ఒకరు పంచుకునేదట. ఇది ఎప్పటి నుంచి ఉన్నది కాదు, ఆది నుంచి దేవుడు నేర్పించింది ఇదే. మాదొక గుంపని చెప్పుకోవడం సంఘం కాదట, మాదొక మినిస్ట్రీ అని, డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ అని చెప్పుకోవడం సంఘం కాదట. అసలు మినిస్ట్రీలు ఇవన్నీ కదట డెఫినేషన్. సంఘము కుటుంబము అంటే ఏమిటి అంటే, మన బాధలు ఏవైతే ఉన్నావో ఒకవేళ నీకు ముందే ఆ నొప్పి తగిలితే, ఆ నొప్పి నీకు ఎందుకు తగిలిందని చెప్పినా, ఎదుటోడికి ఆ నొప్పి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నీకు ముందే ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది నీకు అర్థం కావాలది, నాకే ముందెందుకు ఈ బాధ వచ్చింది, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఎదుటోడి బాధను ఎలా బాధార్చాలో నాకు బాగా తెలుస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగిందంటే రేపొద్దున ఎవరికో జరగబోతుంది, వాడికి నేను ధైర్యాన్ని ఇవ్వాలంటే ముందు ఆ నొప్పి ఆ బాధ నేను అనుభవించాలి. ఇది సహవాసం. అంటే సహవాసం అంటే ఏమిటయ్యా అంటే, కూర్చుని హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని సెకండ్స్ ఇచ్చి వెళ్ళిపోవడం కదట. సహవాసం అంటే అపోస్తుల సహవాసం అంటే అదొక కుటుంబం. కుటుంబంలో నా అన్నయ్యకి బాగోకపోతే నేను ఎంత ఫీల్ అవుతాను, కుటుంబంలో నా అక్కకు బాగోకపోతే నేను ఎంత ఫీల్ అవుతాను, కుటుంబంలో నా వదినకి బాగోకపోతే నేను ఎంత ఫీల్ అవుతాను, కుటుంబంలో నా తండ్రికి బాగోకపోతే నేను ఎంత వరి అయిపోతాను. సంఘం అనే కుటుంబంలో ఎవరికి బాగోకపోయినా అంతకన్నా ఎక్కువగా నేను మదన పడిపోవాలి, అంతకన్నా ఎక్కువగా నేను ఆలోచించాలి. ఇది నా కుటుంబం, తండ్రి సహవాసంలో ఉన్న నా కుటుంబం. ఇది అన్ని అవయవాలలో నేను ఒక అవయవం, నేను దీని గురించి ఆలోచించాలి. అది కదా కుటుంబం అంటే. అపోస్తలులు 3,000 మంది, 3,120 మంది ఒకే తాటి మీద ఎలా ఉండగలిగారు? 3,000 మంది 30 మంది నడిపించండి కొట్టుకు చచ్చిపోతాం మనం, పట్టి మంది 300 మందిని నడిపించండి ఎన్ని శాఖోపశాఖలు అయిపోతాం మనం. 3,000 మందిని అపోస్తులు ఎట్లా నడిపించగలిగారంటే, కారణం ఒకే ఒక్కటి, వారు మాది అనుకోలేదు, మరి మనది అనుకున్నారు. మనం మన కుటుంబం, దేవుడు పరలోకమందున్న దేవునికి మన కుటుంబం ఈ సార్వత్రికమైన కుటుంబం, మనమందరం ఎత్తబడే గుంపులు ఉన్న కుటుంబం, మేఘాల మీద మనం వెళ్ళిపోవలసిన కుటుంబం. వెళ్ళిపోయే మనకు ఇక్కడ అవసరమా అధ్యక్ష అన్నారు వాళ్ళు. అది వాళ్ళకి అర్థమైంది. ఈ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఈ టెర్మినాలజీ ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఏదైతే ఈ నిర్వచనం ఉందో ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఇది ఇశ్రాయేలు తెగ దగ్గర నుండి దేవుడు చూపిస్తూనే ఉండటం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం, త్వరగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం బాగా వినాలి. అపోస్తులుల కార్యములో సంఘములో ఏదైతే జరిగిందో, అపోస్తులులు ఏదైతే జరిగించారో, ఇశ్రాయేలు సంఘం మధ్య కూడా దేవుడు అదే చేయమన్నాడు. బాగా వినాలి. అపోస్తుల కార్యం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ సంవత్సరమున విడుదలయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగు వానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు, అది యెహోవాకు గడువు అనబడును కనుక అప్పిచ్చినవాడు తన పొరుగు వాణ్ణైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును కాని నీ సహోదరుని యొద్దనున్న దాన్ని విడిచిపెట్టవలను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించెను. బాగా వినండి, మీకు అర్థమైంది లేదు ఈ కాన్సెప్ట్ అర్థం కాక చాలామంది ఎటకారం చేశారండి. మలాఖీ గ్రంథాన్ని పట్టుకుని
చాలామంది ఎట్టకారం చేసేసారు క్రైస్తవ్యాన్ని. పెద్దలు ఊరకి ఏది ప్రవేశపెట్టలా, మనకు అర్థం కాక మన తలతెక్కల వ్యవహారానికి వాళ్ళని కామెంట్ చేసాం మనం. మీరు జాగ్రత్తగా గమనించండి, జరిగిన విషయం ఏంటంటే మీలో ఎవడైనా ఇబ్బందులను పెట్టి వాడు అక్కర కొలది అప్పు చేస్తే, వాడు పొరుగువాడైతే, వాడు నీ దగ్గర అప్పు చేస్తే వాడికంటే టైం పీరియడ్ ఇవ్వాలట. ఆ టైం పీరియడ్ ఇచ్చిన తర్వాత కూడా వాడు తీర్చలేకపోయాడు అనుకోండి, నీ సంగతి చూస్తాను రా అనకూడదట. మరి వాడు ఇచ్చే ఇచ్చినట్టు లేకపోతే లేదట. ఈ కాన్సెప్ట్ ఇస్రాయేల్ దగ్గర నుంచి పెట్టుకొచ్చాడట. బాగా వినండి, మీ గుండెల్లో గుబీలు అని రాయబడిపోయి మాట ఏంటి చెప్పనా అంటే అప్పిచ్చి అడగకూడదంటావా? అంటే ఇవ్వకంటేనే మంచిది కదా. డబ్బులకి ఈ ప్రాణానికి ఏముందట లింక్ కదా, రైల్వేలో అయినా ఉందట. డబ్బుకి మనకి పెద్ద పెద్ద కమ్యూనికేషన్ కనెక్టింగ్లు ఉంటాయి మనకి. నేను అంటాను కాగితం గొప్పదా మనిషి గొప్పది చెప్పండి, మనిషే గొప్పడు కదండి. ఇంకోటి కాదు ఇంకోటి ప్రింట్ చేస్తారు, మనిషి పోతే మనిషి రారు. మనుషులు చాలా విలువైన వారు, దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానాలు అవి. ఆ బహుమానాలు నిలబెట్టుకోవడానికి దేవుడు చెబుతున్నాడు చూడండి, ఆది నుండి మీకు వచ్చిన డౌట్ క్లారిఫై చేస్తా, ఆది నుండి ఏం జరుగుతుందో చూడండి. మీకు నేనేమి ఇచ్చానో చెప్పనా, స్వాస్థ్యముగా దేశాన్ని ఇచ్చాను, ఒక కంట్రీని కంట్రీని మీకు ఇచ్చాను. నేను మీకు ఇచ్చాను, మీరు అక్కర్లో ఉన్నవాడికి ఇవ్వండి అన్నాడు. దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడంటే మీకు అర్థమైపోవాలి. దేవుడు నాకు ఏదైనా సమృద్ధిగా ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు ఇంకొకటికి ఇస్తావని. దేవుడి దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటో చెప్పనా, దేవుడు నీకు ఇస్తే నువ్వు మరొకటికి ఇవ్వాలి. ఆఫరింగ్ని ఏం చేశారు చెప్పనా, దేవుడికి ఇవ్వడం అన్నారు. దేవుడికి ఇచ్చేది ఏముండదు అధ్యక్ష, బాగా వినండి. దేవుడికి ఇచ్చే కాన్సెప్ట్ అసలు బైబిల్లోనే లేదు, టెర్మినాలజీ తెలియక మాట్లాడేశాం మనం. దేవుడికి ఇవ్వడం అనేది ఏమీ లేదు బైబిల్లో. దేవుడికి నువ్వు ఇచ్చేదే నీకు అయితే ఆయనకి ఎందుకు, నువ్వు ఇచ్చే నాన్ వెజ్ ఆయనకి ఎందుకు, దేవుడికి ఇచ్చేది ఏమీ లేదు. మరి ఇచ్చేది ఏముంది, దేవుడికి ఇచ్చే ఆఫరింగ్ ఏంటది, దేనికి సంబంధించినట్టు, దేవుడికి ఇచ్చేది కాదు. మరి దేనికి ఇచ్చేది పదో భాగం దగ్గర ఉండంటే అది దేవుని మందిరంలో ఆహారం నిత్యము ఉండినట్లు ఇమ్మన్నాడట. దేవుని మందిరంలో ఆహారం నిత్యం ఎందుకుండాలి, అన్నీ మానేసుకుని దేవుని కొరకు బతికేసే ఒక తెగ సహోదరులు ఉన్నారు. ఎవరు? లేవీలు, యాజకులు, సేవకులు. వాళ్ళన్నీ మానేసుకుని వాళ్ళకి ఏ స్వాస్థ్యము లేవు, ఏమీ లేవు. వారు దేవుని కొరకే ఉంటారు. అయితే మనకు అర్థమయ్యేలా మాట్లాడింది ఏంటంటే, దేవుని దగ్గర తిండి అంటే దేవుడికి ఇవ్వడం కాదు, మరి ఎవరికి ఇవ్వడం, సహోదరులకు ఇవ్వడం. సహవాసం అంటే ఏంటో చెప్పనా, నీ అక్కర్లు ఏవైతున్నావు, ఎదుటోడికి ఆ అక్కర్లు ఉన్నాయన్నప్పుడు నీ అక్కర్లో ఎంత అవసరమో ఆడక్కర్ను కొన్నావు అంతే అర్థం చేసుకుంటావని. మరి నేను దేవునికి ఇచ్చేది ఏముంది, బైబిల్ నాలెడ్జ్ మీకుంటే చెప్పాలి. దేవునికి డబ్బులు ఇచ్చేది లేదట, దేవునికి ధాన్యపు బస్తాలు ఇచ్చేది లేదట, దేవుడికి ఏవేవో వస్తువులు ఇచ్చేవి లేవట. దేవునికి ఈ మధ్య పళ్ళు పలహారాలు ఇంకా పూలు కూడా ఇచ్చేస్తున్నారు గొడవ లేకుండా, ఇవేం కాదట. దేవుడికి ఇచ్చేది ఏది కాదట. మరి దేవుడికి ఇచ్చేది ఏంటి అంటే ఒకే ఒక్క మాట, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుడు, అది ఆయనకి కావాల్సింది. నీ మాటలో పదుపు, నీ దేహంలో పవిత్రత, నీ చూపుల్లో పవిత్రత, నీ బతుకులో ప్రవృత్తత, పవిత్రమైన పెద్ద స్థానం వేసుకోవాలి. దేవుడికి ఇచ్చేది ఏంటంటే అడుగు అడుగున ఆయన కొరకు నా దేహాన్ని నా ఆలోచనని పవిత్రంగా కాపాడుకోను, అది సజీవ యాగంగా. ఎందుకు రాను ఇవన్నీ అలాగా ముడిసి కూర్చుని అలా ఖాళీగా ఉంటావో, ఏటరా నీకు ఏం అర్థం అవుతుందంటే ఉపవాసంలో ఉన్నాను అధ్యక్ష అని చెప్పాను. ఏం చేయం భయం, రిలీజ్ అయిందిరా రారా అదిరిపోయిందంటే టాక్ ఆఫ్ ది టౌన్ అంటే నాకు అదిరిపోదు భయ్యా అని చెప్పాను. నేను రాను భయ్యా నాకు అవ్వదు, ఏ అంటే ఐఎమ్ క్రిస్టియన్ బిలీవర్. అప్పుడు అర్థం అవుద్ది ఆన్సర్ ఏంటి చెప్పిన, క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటారా అని. నడిచి సెకండ్ షో తీసి నేను కూడా వచ్చేస్తానంటే రాత్రులు రోజు పగలవడం చూస్తాడంటే ఏముంది తేడా, ఏమనుందో చెప్పండి. దేవుని కొరకు అర్పించుకోవడం అంటే ఏంటంటే నాకు లాగుద్ది నేను వెళ్ళకూడదు ఆగిపోవాలి, నాకు తినాలనిపిస్తుంది తినకూడదు ఆగిపోవాలి, నాకు తాగాలనిపిస్తుంది తాగకూడదు ఆగిపోవాలి. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నా. ఈ నిష్ట ఎప్పటి వరకు అంటే నా దేవుడు వచ్చేంత వరకు, లేదా నేను పోయేంతవరకు, రెండిట్లో ఏదో ఒకటి జరిగేంత వరకు, నేను పోవడమో ఆయన రావడమో ఏదో ఒకటి జరిగేంత వరకు నేను నిబంధన చేసుకున్నాను ఆయనతో. నేను ఆయన కొరకే సజీవ యాగముగా చనిపోవాలి. ఇలా బతికేది మీకు పరలోకి రాకపోతే నన్ను అడగండి,
ఖచ్చితంగా మనకు పరలోకం కాదు ప్రాముఖ్యం, దేవుని సహవాసం ఎక్కడి నుంచి అలవాటు చేసుకోండి. ఆ సహవాసంలోకి వెళ్ళాలంటే సజీవ యాగముగా దేవుడికి ఇచ్చేవి బహుమానాలు కదట, దేవుడికి ఇచ్చేవి మనం, దేవుడికి ఇచ్చేది ఏమి లేదట. మనం ఇచ్చేది ఎవరికి అంటే ఒకే ఒక్క మాటలో సహోదరులకి ఇవ్వడమాట. ఈ అధ్యాయం ఏమి నేర్పిస్తుందంటే, ఇంకా 7వ వచనం చూద్దాం ఒకసారి, 6వ వచనం యాలెనగా, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. చూసారా, అప్పు ఇవ్వడం అంటే నీకు ఎలాగూ రాను అని ఇబ్బంది అవుద్ది కనుక దేవుడు ఏం కాన్సెప్ట్ పెట్టారు చెప్పనా, దేవుడు ఏమి నేర్పించాడో చెప్పనా. సంఘం అనే కుటుంబం ఒకటి ఉంటే దానికి ఇవ్వడం మనం నేర్చుకుంటే అక్కడ ఇవ్వబడినవి రాబడినవి ఏవైతే ఉన్నావో మనం అందరినీ నోటీసులో పెట్టుకొని ఎవరిని అడగకుండా మనం అబ్జర్వ్ చేస్తూ ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మనం చూడాలట. అవి ఎప్పుడైతే మనం ఇచ్చామో అవి తిరిగి అడిగే అవసరం మనకు లేదంటే వాడికి కలిగితే ఇస్తాడు, లేకపోతే దేవుడే చూసుకుంటాడు. బైబిల్ ఎలా లింక్ చేసిందో చూడండి. నేను తీసుకోవాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను దేవుని దగ్గర నుండి తీసుకోవాలంటే, దేవుడు నాకు ఏదన్నా ఇవ్వాలంటే నాకు అర్హత ఏంటో చెప్పనా, నేను ఇంకొకడికి ఇవ్వడం. అర్థమైంది లేదు మనకి, ఎంత ఎలాంటి నీతి అర్థమవుతుంది మనకి. మరలా దేవుడి దగ్గర నేను తీసుకునేది, దేవుడి దగ్గర నేను తీసుకునే అర్హత నాకు ఎట్లా ఉంది అంటే, దేవుడి దగ్గర ఏదైనా గిఫ్ట్ నేను పొందుకోవడానికి నాకుండే క్వాలిఫికేషన్ ఏంటంటే ఒకే ఒక్కటి, నువ్వు ఎదుటోడికి ఇవ్వడం. నువ్వు ఇస్తేనట దేవుడు నీకిస్తాడట. నీకెందుకు ఇచ్చాడట, నువ్వే ఊగేస్తావని కాదు, అందరికీ ఇస్తావని. ఎందుకు స్వార్థం పెరిగిపోయి ఒకరే ఒకరొకలా ఒకరొకలా ఎందుకు సృష్టిలో ఉండిపోయారు? సృష్టి అందరికీ సమానంగా ఇచ్చాడు లేదా దేవుడు? అందరికీ సమానంగా ఇచ్చాడు, అందరూ ఏలికలే. స్వార్థ చింతన పెరిగిపోయి ఏమైపోయింది, ఒకడు ఎదిగాడు ఒకడు తగ్గాడు. ఇది సొసైటీలో ఉంటుంది కానీ సంఘంలో ఉండడానికి వీలేదు. సంఘములో అసలు హెచ్చు తగ్గులే ఉండకూడదట. నాకు అర్థం కాదు కానండి, సంఘంలోనే బిల్డప్లు వస్తాయండి అది. సంఘంలో చూడండి ఎంప్లాయీస్ అందరూ గుంపు, మనకు లేదు కానీ గొడవ. మన అర్బన్ సిటీలో ఉంటే కనుక, అర్బన్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మీరు అట్మాస్ఫియర్ చూడండి. అక్కడికి వెళితే జరిగే సందర్భం ఏంటి చెప్పనా, అక్కడికి వెళితే ఎంప్లాయీస్ అందరూ ఒక గుంపులో మాట్లాడుకుంటారు. నార్మల్గా కూలి పని చేస్తున్న వాళ్ళందరూ ఒక సెక్షన్లో మాట్లాడుకుంటారు. గృహ నిర్వహణ జరిగించే వారందరూ ఒక పక్కన మాట్లాడుకుంటారు. కానీ ఇదేంటి చెప్పేది, సంఘం ఇది. ఎవరి యూనియన్ వాళ్ళదే, ఎవరి కమ్యూనికేషన్ వాళ్ళదే, ఎవరి మాటలు వాళ్ళవి. కానీ వీళ్ళందరూ ఎవరు చెప్పిన క్రైస్తవులు అనుకుంటారు. వాళ్ళు క్రైస్తవులా కాదు. సంఘం ఎంత ఎత్తుగా ఆలోచించాలని చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాడిని మనం ఎంత గౌరవించామో, ఒక అమాయకుడు వేసుకున్న బట్ట కూడా వాడికి సరిగా ఉండదు, వాడిని కూడా నువ్వు అంతే గౌరవించాలి. అదే సంఘం అంటే ఇక్కడ నిలబడవాడిని నువ్వు ఎంత సలాం కొట్టి సహోదరుడికి థ్యాంక్స్ చెప్పుకుని మధ్య సెల్ఫీలు కూడా తీసుకుంటున్నాక గొడవ లేకుండా ఇది కూడా మీరు చేస్తున్నారో, నన్ను ఎంత లవ్ చేస్తున్నారు, ఇక్కడ నిలబడినని ఎంత లవ్ చేస్తున్నారో, ఆ చివరిని ఎవరితో మాట్లాడకుండా కూర్చున్న వాడిని కూడా నువ్వు అంతే లవ్ చేయాలి. అదే సహవాసం అంటే, అదే కుటుంబం అంటే, అదే సంఘం అంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడమే సంఘం అంటే. కుటుంబంలో మన అన్నయ్య మనల్ని తిట్టాడు అనుకోండి, జీవితంలో నీతో మాట్లాడరా అంటావా, అంటావా బస్తీ మేసే వాళ్ళు నువ్వు ఉండని ఉండరు అంటావా? ఆ కొంతసేపు కోపగిస్తాం, అర్థం చేసుకుని తిడిహేడు అనుకుంటాం, తర్వాత మరలా మనం ఏం చేస్తాం, అన్నయ్య కదా మాట్లాడేస్తాం. మరి సంఘంలో ఎవడన్నట్టు నీకు ఎందుకు ఇలా లేచిపోతుంది పైకి? మాట్లాడటం జీవితంలోక ఎప్పుడు మాట్లాడటండి, ఇంకా నయ్యం పరలోకం వెళ్ళినా మాట్లాడినట్టేమో, గొడవ లేకుండా పరలోకం వెళ్ళినా రానంటాడేమో, మాట్లాడట సంఘంలో ఎవడైనా ఏదన్నా ఇంక మాట్లాడట. నువ్వు కుటుంబానికి ఇచ్చే విలువ సంఘానికి ఇవ్వట్లేదని అక్కడే అర్థమైపోతుంది. ఇక్కడ ఎవరైనా ఏమంటే మాట్లాడవా, అది మీ అన్నయ్య అంటే మాట్లాడుతున్నావు. ఈ అన్నయ్య అంటే ఎందుకు మాట్లాడలేదు, అన్నయ్యలా భావించట్లేదు కనుక. ఈ తమ్ముడు అంటే ఎందుకు పట్టలేదు, తమ్ముళ్ళ భావించట్లేదు కనుక. ఈ పెద్ద ఆయన అంటే ఎందుకు పడట్లేదు, నీకు పెద్ద ఆయనలా నువ్వు గౌరవించట్లేదు కనుక. మీ ఇంట్లో ఇచ్చే విలువ సంఘం అనే కుటుంబానికి నువ్వు విలువనివ్వట్లేదు కనుక. ఎప్పుడు మనం ఇంట్లో మన ఫ్యామిలీ కొరకు, మీరు వినండి, మన ఫ్యామిలీ కొరకు బయటికి పోయి మన ఫ్యామిలీ కొరకు మనమే బ్యాడ్గా మాట్లాడతాం, ఏం జరిగిపోయిన గుండెల్లో దాచేసుకుంటాం,
ఏం జరిగిపోయినా మనం గుట్టుగా దాచేసుకుంటాం. ఎందుకంటే అది నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం కనుక నేను గుండెల్లో పెట్టేసుకుంటా చెప్తాను బయటకు వచ్చి. మరి సంఘంలో ఏమని జరుగుతుంది, నోరు పారేసిన భుజాల మీద నాలుగేసుకుని పోయితా. ఎందుకు బయట పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నీ కుటుంబానికి ఇచ్చిన నిలువ సంఘానికి ఇవ్వట్లేదు కనుక. సహవాసం అంటే ఏంటంటే ఒకరక్కర్లో ఒకరు తీర్చుకోవడం అన్నమాట. మలాఖీ గ్రంథం చూద్దాం ఒకసారి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరిది చేసి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదను, అవి మీ భూపంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత బాగుందో చూడండి. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. 10వ భాగం ఎందుకు తేవాలట? మందిరంలో ఆహారం ఉండడానికట. మందిరం అంటే సంఘం, సంఘములో ఆహారం ఉండడానికట. సంఘంలో ఆహారం దేనికి? ఆకలితో అలమటించిపోయేవారు చాలామంది ఉంటారు. సంఘంలో ఎందుకు దాయపడాలి? సంఘంలో ఎందుకు ఆహారం రెడీ చేయబడాలి? సంఘం అనే కుటుంబంలోనికి మనం ఎందుకు 10వ వంతులు పట్టుకెళ్ళివ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆదిలో చెప్తున్నమాట. ఎందుకు జరగాలంటే కారణం ఒకే ఒక్కటే, కేవలం దేవుడి మీద అనుకుని బతికేసే కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయట. ఆ కుటుంబాలన్నీ ఎలా పోషింపబడాలట? సహోదరులే ఒకరక్కరిని ఒకరు తీర్చుకోవాలట. దేవుడు ఏమన్నాడంటే మీరు వారికి ఇస్తే నేను మీకు ఇస్తాను. దీన్ని కామెడీ చేశారు చాలామంది. ఇది దేవుడు సహవాసాన్ని పెంచడానికి పెట్టింది. రివర్స్లో హేతువాదుల్లో ఏమడిగారు తెలుసా? నువ్వు ఇస్తే దేవుడు నీ వాడికి ఇస్తావా, ఆ ఇచ్చేది అడగవచ్చు కదా అన్నారు గొడవలేక. ఈ బుర్రతిరిగి తెలివితేటలు అంటారు దీన్ని, అర్థం చేసుకోవడం అంటారు దీన్ని. దేవుడు నాకెందుకు ఇస్తున్నాడు, నాకెందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు ఇస్తావని ఇస్తున్నట్టు. ఎవరోజు ఇవ్వడం మానేస్తాడు, ఆ నొప్పి ఎలా ఉంటుంది నీకు బాగా తెలుస్తుంది. అప్పుడు నువ్వు అడుగుతావు చూసావు, అరే అక్కరుందరా, ఎవడని ఇస్తే బాగుండు అనుకుంటాం. ఆ టైంలో అర్థమవుద్ది అక్కర్లో ఉన్నవారు ఎంత ఎలా ఉంటారా అని. మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతి ఒక్కరికి తెలిసే రోజు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో లేదని అనడానికి వీళ్ళ లైఫ్ అంటే ఏంటి చెప్పనా? ఈ అప్పు పచ్చళ్ళగా అన్నీ ఉంటాయి, ఈ మార్చిలో వస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని టేస్ట్ నీ లైఫ్కి ఎక్కడెక్కడ తగలాలో ఖచ్చితంగా తగులుతాయి. ఈ రుచే ఉండాలి జీవితాంతం అనుకోకు. తీపిన కాలే వచ్చేది ఏంటి చెప్పనా? చేదు వచ్చేస్తుంది, చేదు వెనకే వచ్చేది కారం వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతాయి. జీవితంలో దేవుడు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుంటాను, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదని. ఏమంటున్నాడు? మీరు ఇలా చేసి నన్ను అడగండి, నన్ను అడిగితే అప్పుడు ఏం చేస్తాడట? ఇస్తాడు. అంటే దేవుని దగ్గర నేను పొందుకోవడానికి నాకు అర్హత ఏంటో చెప్పనా, అడగడానికి నాకు అర్హత ఏంటో చెప్పనా, నేను ఎదుటోడికి ఇవ్వడం. చాలా సంఘాలు చేసి తప్పేంటి చెప్పనా? సంఘంలో ఉన్న డబ్బట అప్పులకి ఇచ్చేస్తున్నారు గొడవ లేకుండా, వడ్డీకి వడ్డీకి. సంఘంలో ఉన్న డబ్బులు దేనికి ఇస్తున్నాడు? వడ్డీగా. మన ఉన్నాయి మన గూడపత్తులు కూడా సంఘాలు వడ్డీకి తిప్పేస్తాడు, వడ్డీకి, కేవలం వడ్డీకి. నేను ఇంకా అమలాపురంలో ఉన్నాయనుకున్నాను, మందాక వచ్చింది ఆ టెక్నాలజీ. వడ్డీలకి తిప్పేశారట. సంఘంలో సందా దేనికి అంటే 3000 మందిని చూస్తే మనం నేర్చుకోవాల్సింది. ప్రాబ్లమ్స్ బ్రదర్స్ అందరికీ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్కి మనం ఆన్సర్ చేయాలట. చేస్తున్నామా?
ఎంతసేపు సంఘం అనగానే ఫాస్టింగ్లు చేయాలి, ఇంకా పాలు రైలెట్టింగ్ చేయాలి, గంట అందరికన్నా పెద్దగా ఉండాలి, ఎందుకు ఎక్కువ ఊగుతాయి రాత్రులు, ఇంకా ఇంకా ఏముండదు చెప్పండి, ఏవో చెబుతారు. అందరికన్నా సిలువు మందే పైకి కనబడిపోవాలట, నువ్వు ఎక్కే ఇంకా బాగా కనబడుతుంది, కనబడదు దానికి ఎక్కే వేసేసాం అనుకోండి, ఇలాగా హైలెట్ అయిపోతాం అందరికీ. అవి కాదు సంఘం అంటే. సంఘం అంటే ఏంటో చెప్పిన, అందరికన్నా అన్ని సంఘాల కన్నా బాగా కనబడాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది సంఘం కాదండి. బయట చెప్పాలి అదొక కుటుంబం అండి. అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది, అక్కడికి వెళితే ధైర్యం ఉంటుంది, అక్కడికి వెళితే నాకు చాలామంది ఉన్నారన్న ధన్ను ఉంటుంది, అక్కడికి వెళితే అదొక కుటుంబం అండి. ఇది బయట చెప్పుకోవాల్సింది. ఇది సంఘం అంటే మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు ఎవరు లేకపోయినా పర్లేదండి, నాకు సంఘం ఉందని ఒక విశ్వాస సామాన్యమైనడు అనగలుగుతున్నాడంటే మీ సంఘం సక్సెస్ అయినట్టే, మీ స్థానిక సంఘం సరి అయిన నడవడికలో ఉన్నట్టే. నాకు ఎవరు లేకపోయినా పర్లేదండి, నాకు సంఘం ఉంది, నాకు సంఘం ఉందని ధైర్యంతో బతుకుతున్నాడంటే నిజంగా చెబుతున్నాను, ఆ సంఘము సంఘము కదది దేవుని కుటుంబం, అది దేవుని కుటుంబం. ఆ దేవుని కుటుంబంలో దేవుడే తండ్రి, ఆ తండ్రికి పిల్లలు, వీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. అదే అపోస్తులుల సహవాసం. మరొక మాట స్థిరపరచడానికి, లూకాసు వార్త 6వ అధ్యాయం త్వర త్వరగా ముగించుకునే ప్రయత్నం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, వీయుడి అప్పుడు మీకు వీయబడును. ఏమంటాడు ఏంటట, చూసారా ఎక్కడ ద్వితీయోపదేశ కాండం, ఎక్కడ పాత నిబంధన కాలం, కొత్త నిబంధనలు కూడా ప్రభువు చెబుతున్న మాట ఏంటో చూడండి. మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, మీరు దాచేశారనుకో మీకు దాచేయబడుతుంది. ఇంకా కిందికి మాటలు ఉంటాయి, కిందకు ఒకసారి చదవండి. క్షమించుడి వీయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి గుదించి మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఎవరు చెప్పాను? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పను. ఏమని చెప్పాడు? నువ్వు దించేస్తున్నావా, తుంచేస్తున్నావా, దోషేస్తున్నావా, కుదించేస్తున్నావా, నీకు కూడా అదే జరుగుతుంది. ఎదుటోని నష్టపరచడంలో, ఎదుటోని దెబ్బతీయడంలో నువ్వేదైతే చేస్తున్నావో నేను చెప్తున్నాను, నీకు ఖచ్చితంగా దెబ్బ ఎలా ఉంటుందో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు, ఆ నొప్పి ఎలా ఉంటుందో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. నువ్వేం కొలిసావో నీకు అదే కొలవబడుతుంది. నువ్వు ఎదుటోళ్ళని బాధ పెట్టావా, నువ్వు బాధ పొందకపోతే నన్ను అడుకో. ఎదుటోళ్ళు మోసం చేసావా, నువ్వు మోసపోకపోతే అడుకో. ఎదుటోళ్ళు దోషేసావా, నిన్ను దోషించకపోతే అడుకో. ఎదుటోళ్ళకి ఏ కొలత కొలిసావో నీకు అదే కొలత కొలవబడకపోతే అడుగు. ఇది శాసనం ఇచ్చి, ఇది శాపమో ఏదో బెదిరింపులో ఏమీ కాదు, సృష్టికర్త అయిన వాడు సృష్టములతో మాట్లాడుతున్న మాట. మీ ప్రవర్తన బట్టే మీకును కొలవబడతాది అన్నాడు. క్వాలిటీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వచనంలో, మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, మీరు దాచేయండి మీకు దాచేయబడుతుంది. లోపల ఉంటాయి మనకు తెలుసు, మనకి వాడు వచ్చి మన దేవుడే కొన్ని పంపిస్తాడండి. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఉంటాయి. స్థానిక సహోదరుడు సంఘ విశ్వాసం వచ్చి అడుగుతాడు, అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్న, అడగలేక అడుగుతున్నాను. దొంగలు అడిగే వాళ్ళు తెలిసిపోతారు లేదు, అలాగే ఇబ్బంది లేకపోయినా అడుగుతున్నాడు. మనం ఇద్దామన్నా దేవుడు ముందుకు వెళ్ళేవాడు. వాడు వచ్చి అడిగినప్పుడు, అరే బ్రదరు ఇద్దును కానీ చెప్తాడు ఇంక కథ అక్కడ, ఇద్దును కానీ ఏమైందట, రాత్రి అత్యవసరమై మీ చెల్లికి ఇచ్చి ఆవిడకి ఎత్తావు, ఇంకెవరికి ఎత్తావు, ఆవిడకి ఇచ్చి వాళ్ళ అమ్మగారు బాగాలేదని అర్జెంటుగా హాస్పిటల్కి గూగుల్ పేలు పంపించేవారు డబ్బులన్నీ. అంట గూగుల్ తెలు అలా చేసిందా అనుకోవాలి మనం, అలా జరిగిందా అను. కానీ ఇదంతా ఎవరు చూస్తారండి? ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మీరు అబద్ధాలు ఆడిన, మోసాలు చేసిన,
ఎదుటోడు అక్కర్ నువ్వు అర్థం చేసుకోలేకపోయాను. నేను చెప్తున్నాను, ఆ టైమింగ్ నీకు రాకుండా పోతుందని మాత్రం ధైర్యంగా ఉండుకో. ఉండదు అసలు, నేను చెప్తున్నా ఉండడానికి వీల్లేదు. మనం ఏం చేసాం మనకు లైఫ్లో ఖచ్చితంగా అది జరుగుద్ది, 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 ఖచ్చితంగా జరుగుద్ది. ఆ దెబ్బ ఎలా ఉంటుంది దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ రోజు నువ్వు లేద్దామన్నా లేచే బలం కూడా నీకు ఉండదు. అందుకే దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు, ఇంకా చూడండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సంఘమైన కుటుంబం జాగ్రత్తగా వినాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఎంత క్లారిటీగా ఉందండి బైబిల్లో. మళ్ళా చదువుతాముడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. నీ దగ్గర ఉన్నా నువ్వు దాసేసుకుంటే ఒకరోజు నువ్వేమవుతావు, నువ్వు లేమికి రావడం అంటే ఒకరోజు చూస్తావు. నెక్స్ట్, ఔదార్యము గలవారు పుష్టి నొందు. ఔదార్యం గలవాడు అయితే నీకు అలానే లైఫ్ స్టైల్ ఉంటుంది. నెక్స్ట్, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడను. నీళ్ళు అంటే నీళ్ళే కాదు, మరి నీళ్లు పోయబడి వారికి నీళ్లు పోయబడి అంటే ఎదుటివాడి యొక్క దాహాన్ని నువ్వు, ఆ దాహం అంటే దాహమే అనుకోకండి, ఎదుటివాడి యొక్క బాధను నువ్వు అర్థం చేసుకుంటే నీ బాధను అర్థం చేసుకునే వారు కూడా దేవుడు ఇస్తాడట. నీ నొప్పిని కూడా అర్థం చేసుకునేవారిని దేవుడు ఇస్తాడట. ఈరోజు నష్టపోయావా? నష్టపోవు, ఏం పర్ల. సిఎస్ లూయిస్ అని గొప్ప ఎవాంజలిస్ట్ అండి, ఆయన అంతకుముందు నాస్తికుడు. ఆయన ఒక మాట అంటాడు, అది చాలా విచిత్రంగా ఉంటుంది మాట. ఆయన ఏమంటాడంటే, జీవితంలో కోల్పోవడం నేర్చుకో, జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది అంటాడు. అర్థమైందిలో చాలా లోతైన మాట అది. సిఎస్ లూయిస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫేమస్ నాస్తికుడు ఆయన, ఆ తర్వాత క్రిస్టియన్ బిలీవర్ ఆయన. ఆయన అన్న మాట ఏంటో చూడండి, జీవితంలో కోల్పోవడం నేర్చుకో, ఓడిపోవడం నేర్చుకో, నీకు జీవితం అంటే ఏంటో బాగా అర్థం అవుద్ది అంటున్నాడు. ఈ మాట ఎక్కడో విన్నాం, ఎక్కడో బైబిల్లో చదివాం. ఆయన లేనిది ఎక్కడో కాని మాట చెప్పలేదు సిఎస్ లూయిస్. ఆయన అక్కడ చెప్పిన మాట చెప్పనా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే ఆ మాట చెప్పాడు ఆయన. ఏమని ఏమని చెప్పాడు ఆయన చూడండి ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం, త్వర త్వరగా మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనెను. ఏం చెప్తున్నాడండి, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు ఏమవుతాడట, రక్షించుకుంటాడట. జీవితాన్ని తన కొరకు ఓడిపోయేవాడు ఒకరోజు జీవితాన్ని ఏం చేస్తాడు, నిలబెట్టుకుంటాడట. జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు ఒకరోజు ఏమవుతాడట, ఓడిపోతాడట. అంటే సిఎస్ లూయిస్ గారు అన్న మాట ఏంటంటే, జీవితాన్ని ఓడిపోవడం నేర్చుకో, ఒకరోజు జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుద్ది. ఆ ఓడిపోయేది నేను ఎక్కడ ఓడిపోవాలి చెప్పనా, దేవుడి కొరకు ఓడిపోవాలి. మరొక మంచి మాట అంటాడు ఆయన, నాకు చక్కటి స్వరం ఇచ్చాడంటే ఆ స్వరాన్ని చూసి మురిసిపోవడానికి కదట. ఆ స్వరంతో నేను పాట పాడితే ఎవరో నలిగిపోయిన హృదయానికి ఆదరణ ఇవ్వాలట. అందుకే దేవుడు నాకు ఆ స్వరం ఇచ్చాడట. ఎంత మంచి మాట. నేను మంచిగా వాక్యం చెప్పే తెలివితేటలు నాకు ఇచ్చాడంటే నేనేదో పులకించిపోవడానికి కదట. ఆ వాక్యం ద్వారా అనేక మంది ఎవరో ఆదరింపబడ్డానికట. దేవుడు చక్కటి ప్రేమించే తత్వం నాకు ఇచ్చాడంటే నేను ప్రేమమైందని చెప్పుకోవడానికి కదట. ఆ ప్రేమను ఎవరో పొందుకోవడానికట. అంటే దేవుడు నాకు ఏది ఇచ్చినా ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే, అది నీకు నువ్వుగా లాభం పొందుతావని కాదు, ఎదుటివారికి లాభకరంగా నువ్వు ఉంటావని. అదే సహవాసం, అదే సంఘం, అదే అపోస్తుల బోధ, అదే అపోస్తుల బోధ. నాకు టాలెంట్స్ ఉన్నాయంటే ఆ టాలెంట్స్ దేనికంటే నేను సెలబ్రిటీగా ఉండడానికి కాదు,
ఆ టాలెంట్ ద్వారా అనేక మంది దేవునికి మహిమ చెల్లించడానికే. ఇంకా మరొక మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వచనం, బీదలను కనుకరించేవాడు వారి ఉపకారమును ఆయన ప్రతూపకారము చేయును. ఏమన్నాడు? బీదలకు అప్పిచ్చేవాడు ఎవరికి ఇచ్చినట్ట? యెహోవాకు అప్పిచ్చినట్ట. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇదే సామెతల గ్రంథము ప్రసంగ గ్రంథం నాకు సరిగ్గా గుర్తులేదు, సామెతలు 11వ అధ్యాయం 1వచనంలో, నేల మీద ఆహారము చల్లుడి అది కొంతకాలం తర్వాత కనబడును. ప్రసంగ సామెతల ప్రసంగ గ్రంథం, నీ ఆహారమును నేల మీద వేయము అది చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. బాగా విన్నాను, నేల మీద ఆహారం చల్లడం అంటే అది బుద్ధి లేని పని అనుకుంటా. నేల మీద ఆహారం చల్లడం బుద్ధి లేని పని. దేవుడు చెప్పాలనుకుంటే దేవుడు చెప్పిన ఎదుటోడికి ఇవ్వడం అనేది ఎలాంటిది చెప్పిన? నేల మీద ఆహారం చల్లడం లాంటిది, అది ఫూలిష్నెస్లో ఉంటుంది. ఎదుటోడికి ఇవ్వడం అనేది బుర్రలేని పనిలో ఉంటుంది. ఎదుటోడికి ఇవ్వడం అనేది మన తింగ్ర శాస్త్రంలో ఉంటాయి. ఎదుటోడికి ఇచ్చి నువ్వు నష్టపోవడం ఏట్రా, ఎదుటోడికి ఇచ్చి నువ్వు లేములో ఉండడం ఏట్రా అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, అది ఈ రోజు కనబడదట, ఒకరోజు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ రోజు అది నిత్యత్వం నువ్వు పట్టజాలనంతా కనబడుతుంది. యెహోవాకు అప్పివ్వడం అంటే పట్టుకెళ్ళి ఉండీలో వేయడం కదట, లేస్తున్నారు తీసుకెళ్ళి ముడుగులు అలా వేయడం కదట. యెహోవాకు అప్పివ్వడం అంటే దేవుడికే అప్పివ్వడం అంటే, ఎవడైతే భేదపడున్నాడో వాడికి ఇస్తే ఎవడికి ఇచ్చినట్ట? దేవుడికి ఇచ్చినట్ట. జడ్జిమెంట్ అయినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతాయని అంటాడు. ఏమని? ఐ లవ్ యూ అంటాడు ఆయన. ఎందుకు ప్రభువా అని అడిగితే, ఓ రోజు నాకు నువ్వు ఆకలి ఎక్కువ కొన్నప్పుడు నాకు అన్నం పెట్టావు తెలుసా అంటుంది. ప్రభువా నేనా? ఏం కూర వేసాను అనుకుంటామ్మా, మంచి కూర వేసాను రోజు. అయినా నువ్వు వెచ్చిపోయి, నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభువా నీకు ఇవ్వడానికి? నువ్వు వచ్చావంటే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఏసీ ఫుల్ మూన్లో పెట్టి వడ్డింది కదా ప్రభు అంటే, పిచ్చోడా ఒకరోజు ఆకలితో ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టావు గుర్తుందా? ఆ సహోదరునికి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. ఒకరోజు నీళ్ళు ఇచ్చావు గుర్తుందా? నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభు అనుకుంటా మనమే ఆశ్చర్యపోతామట, నేను ఇచ్చానా అని. ఇచ్చావు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? ఒక సహోదరుడికి ఇచ్చావు, అవి నాకు ఇచ్చినట్టే అన్నాడు. ఒకరోజు నేను సెరసాల్లో ఉన్నాను, పందికానాలు ఉండిపోయాను, నన్ను చూడడానికి వచ్చావు అన్న. నేను ఎప్పుడు వచ్చాను ప్రభు, నిన్ను ఎవరు అరెస్ట్ చేసేది ఎవడు ఉన్నాడు ప్రభు అనుకుంటాము. ఆయన అరెస్ట్ చేసేది ఎవడు కాదు, సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు చూడడానికి వెళ్తే ఎవరిని చూసినట్ట? ఎవరో నేను హాస్పిటల్లో ఉన్నాను తెలుసు నీకు, ఆయన నువ్వు రాలేదు తెలుసా అంటాడు. అప్పుడు మన గొర్రెమట మరి ఏమవుతాం? నల్లగుంటుంది, దాని పేరు చెప్పండి, మేక. గొర్రెల గుంపులో ఉండమట మనం ఏమవుతాం? మేక అవుతామట. మేకకి గొర్రెకి ఉన్న తేడా చెప్పండి, చెప్పండి. రెండు సాధు జంతువులే. నన్ను చిన్నప్పుడు జిమ్లో జిమ్ చేస్తున్నప్పుడు ఒక 5వ సహోదరుడు అడిగాడు, కరెక్ట్గా బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు డౌట్లు వచ్చేయడానికి. ఆ టైంలో మాట్లాడకూడదు, ఊపిరి పట్టేస్తుంది. మంచి వెయిట్ ఏజ్ చేస్తుంటే, ఒరే నువ్వు క్రిస్టియన్ కదా, నాకు డౌట్ చెప్పాను, ఒరే చచ్చిపోతాను ఎందుకు ఇక్కడ అలాంటివి అన్నీ అడిగి ఏంటంటే, ఎవరు గొర్రెల్ని మేకల్ని పోల్చాడు కదా బైబిల్, ఆడు ఎప్పుడప్పుడు చచ్చికెళ్తాడట. వాడు పేరు అనిలు. గొర్రెల్ని మేకలు రెండు సాధు జంతువులు కదా, మరి ఎందుకు పోల్చాడురా అని అడిగేవాడు. నాకు అప్పుడు ఏం తెలియదు ఎందుకు పోలితే, నీకు ఎందుకు ఆ రోజు అర్థమవుతులే అనుకోండి, తలదిక్కుల సమాధానం అనమాట. ఎందుకు పోల్చాడు చెప్పిన? గొర్రె యజమాని ఏం చెప్తే అది చేస్తుంది, మేక ఇలా ఎలవే అంటే అది ఏం చేస్తుంది, అలా వెళ్ళి దాన్ని కొరుకుతుంది. ఇలా ఎలవే అంటే ఆ గోడకి అలా తిరుగుద్ది. కరెక్ట్గా శుభ్రంగా ఉన్న కాడ ఆటం బాంబులు వేసినట్టు వేసుకుంటే వెళ్తుంటుంది. చూసారా, దాని చేష్టలు అస్సలు బాగవు, అస్సలు బాగవు. గొర్రె చూడండి, అది అలా తలదించుకుని అలా వెళ్ళిపోతుంది. మన సాధు జంతువు మనం ఎట్లానే చెప్పినా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇబ్బందులు ఉంటే దేవుడట ఆ పరిచర్యని లిస్టులోకి తీసుకుంటాడట. ఆకాశం నుండి గంధకాలు పడిపోతున్నాయి, చుట్టూ ప్రజలందరూ చచ్చిపోతున్నారు, చచ్చిపోయి పొజిషన్కు రాబోతుంది. అలాంటి టైంలో లోతు కుటుంబాన్ని కాపాడింది ఏంటి చెప్పండి?
సౌండ్ ఒక్కటి వచ్చింది. మరలా లోతు కుటుంబాన్ని కాపాడింది ఏంటి? పరిచర్య, అతిథి సత్కారం, అదే వాళ్ళని కాపాడింది. లోతు కుటుంబం కాపాడబడ్డానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, ముక్కు ముఖం తెలియని వారు వచ్చారు, వాళ్ళకి మనం పరిచర్య చేయాలి. ఆ పరిచర్యే ఆ కుటుంబాన్ని కాపాడింది. బైబిల్ కాన్సెప్ట్ ఏంటో చెప్పినా గిన్నెడు చల్లీళ్ళు ఇస్తేనట ఆయన ఖచ్చితంగా మర్చిపోడట. అలాంటి నువ్వు ఆహారమే పెడితే మర్చిపోడట, అలాంటిది నువ్వు ఏకంగా ప్రేమించి ఆదరిస్తే మర్చిపోడట, ఆ ఇబ్బందులు నువ్వు పలకరిస్తే మర్చిపోడట. ఆ రోజు మీకు గిఫ్ట్లు ఇస్తుంటే నేను చెబుతున్నాను, ఆ రోజు మీరు ఖర్చుకు తగిన బహుమానాలు ఆయన దగ్గర పొందుకుంటుంటే అప్పుడు అనుకుంటాం, మనకు మనసు అన్నది పనిచేస్తే అయ్యా రోజు చాలా తక్కువ ఇచ్చిన అనుకుంటాం, ఇలా ఉందని తెలిస్తే ఆ రోజు ఇంకా ఇచ్చేది ప్రభువా అనుకుంటాం మనం, నేను చేసిన దానికి ఇంత అంత ఉందట. సహవాసం అంటే ఏంటంటే ఈరోజు నీళ్ళ మీద జల్లినట్టు ఉంటుంది, అది కనిపించదు కానీ ఒకరోజు కనబడుతుంది. కీర్తన 41వ కీర్తన, 41వ కీర్తన మొదటి వచ్చి ఉండండి, 41వ కీర్తన మొదటి వచ్చి ఉండండి. వేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ఏమని ఎంత బాగుందో చూడమాట, వేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. వేదలను కనుగరించేవాడు ఏటట, ధన్యుడట. వేదలను చూసి కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. ఆపత్కాలమందు, మరి ఈ సామెత తెలిసి వచ్చిందో తెలియచ్చిందో నాకు తెలియదు, కానీ ఇదేదో మంచి పని చేయడండి అందుకే బతికేయడం అంటారు చూసారు, అది ఏ కాన్సెప్ట్లో వచ్చింది నాకు తెలియదు, కానీ ఈ మాట చెబితే నాకు అది గుర్తొస్తుంది. ఈయన ఏదో అడ్డొచ్చేసిందండి వీడికి. ఏం అడ్డొచ్చేసింది? లారీ అడ్డొచ్చేలా? ఏం అడ్డొచ్చింది చెప్పండి. వాడు చేసిన మంచికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట, అందుకే వాడు బతికేసాడట, అందుకే వాడు బతికేసాడట. ఆపత్కాలమందు ఇబ్బందికర పరిస్థితుల్లో, గొడ్డుబారిపోయిన పరిస్థితుల్లో వీడు ఎలా ధైర్యంగా ఉండగలిగాడంటే కారణం ఏంటంటే వాడు చేసిన మంచి ఏదో ఉందట. వాడు చేసిన మంచిని బట్టే వాడు కాపాడబడ్డాడట. యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యులగును. పరలోకపు స్వాస్థ్యములో మనం ఉండాలంటే ఎక్కడ ధన్యత సాధించాలి? భూమి మీదే. భూమి మీద ఎలా ధన్యులం అవుతాం? ఎదుటి వారి అక్కర్లు మనం అర్థం చేసుకున్నప్పుడు ధన్యజీవి అవుతామట. ఎదుటివారి అక్కర్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇవ్వండి తప్పు ఏం లేదు మీ దగ్గర ఉంటే ఇవ్వండి 10 రూపాయలు ఏదో నష్టమా. చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు కదా మనం బయటకు వెళ్తున్నప్పుడు, ఆ తల్లిని చూస్తే జాలేస్తుంది. కొంతమంది తెగ సీరియస్ అయిపోతారండి, పొరపాటున 20 రూపాయలు కానీ ఇచ్చేవంటే మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయారా అంటారు పక్కనండి. నేను ఇచ్చింది ఏమి 20 కోట్లు ఇవ్వలా, 20,000 ఇవ్వలేదు, ఇచ్చింది ఎంత? టిఫిన్ చేసే రేటు ఉంటుందే, 2 ఇడ్లీ తినేసి ఆ తినేది మాని ఆ తల్లికి ఇచ్చాం, దానివల్ల ఏమన్నా నష్టపోతామా? పోనీ ఆవిడ మోసం చేసేసి ఏదో చేసేసుకుంటుంది, అవసరమా? మరి ఎప్పుడు గుర్చిపెట్టుకోండి, మీరు మంచి ఉద్దేశం తెస్తే తీసుకున్నవాడు మోసకారైనా నీ ఫలం మాత్రం ఎక్కడికి పోద, జమా చేయబడుతుంది. వాడు మంచోడు కాకపోవచ్చు, వాడు చెడ్డోడే అవ్వచ్చు, కానీ నీ ఉద్దేశం మంచిది కనుక అది ఏమీ కాదు. మరొక మంచి మాట. ఈ కాన్సెప్ట్ అంతా మనకు తెలియాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం నుండి, పరిశుద్ధుల కొరకైనా. నాకు అగత్యము లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తి చూసి అనేకులు ప్రేరేపింపబడరి, అయితే మిమ్మను గూర్చిన అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకై
ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని యెడల. ఒకవేళ ఎవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూసిన యెడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడదురు. ఇంకా చెప్పనేలా బాగా వినండి, ఎక్కడి నుండి కాన్సెప్ట్ ఎలా చెప్తున్నారు చూడండి. కావున ఇతడు ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా వీయవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుకు వచ్చి దాన్ని జమ చేయుటకే వారి హెచ్చటించుట అవసరమని తలంచి తిని కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఏ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారము వెయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు, ఆ పదం చూసారా, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీయడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులు సందా కొరకు చెబుతూ, సందానివ్వండి, ఇచ్చుగా ఇవ్వండి, ఉత్సాహంగా ఇవ్వండి. ఆ ఇచ్చిందట ఆయన జాగ్రత్తగా దాసి నమ్మకమైన మనుషులకు ఇచ్చి ఎక్కడికి పంపిస్తాడంట? ఆయన ఎక్కడికి పంపిస్తాడంట? పౌలు గారు ఏ సంఘానికైతే అక్కరుందో ఆ సంఘానికి పంపించి వారి అక్కర్లు తీరుస్తాడట. పౌలు గారు ఎరుసలేము సంఘాన్ని గూర్చి ఆలోచించేవాడట. ఎరుసలేము సంఘం అంటే అక్కడ ఎవరున్నారు? వేద ఎదవరాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? దిక్కు లేని వారు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? అన్ని జీవితంలో ఓడిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిని పోషించడానికట అపోస్తులు సందా ఏం చేసేవారట? పోగేసేవారట. ఉన్నవాని దగ్గర నుండి తీసుకుని లేని వానికి పెట్టేవారట. ఇది కలలుగన్నదండి ప్రపంచ చరిత్ర. ఎందరో విప్లవకారులు కలలు కన్నారు. ఎక్కడ జరగదు, జరిగేది ఏదైనా ఉందంటే ఒకే ఒక్క స్థలం, అది సంఘం, అది సంఘ సహవాసం. అక్కడ మాత్రమే జరుగుద్ది. ఇక్కడ విచిత్రమైన మాట అంటే 9వ వచనంలో దేవుడు మీ ఇళ్ళ సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కృప అన్నాడు చూడండి. ఈ సంఘానికి రాస్తూనే కొన్ని వరాల గురించి మాట్లాడాడు. ఏ వరాలు అవి? కృపవరాలు. కృపావరాల్లో ఒక వరం ఏంటి చెప్పనా? చెప్పండి. ఎదుటోడికి ఇవ్వడం. మీకు అర్థమవుతుందో లేదో, కృపావరాల్లో ఒక వరం ఏంటంటే ఎదుటోడికి ఇవ్వడం. నీకు ఆ వరం కూడా లేదంటే ఇంక నువ్వు క్రైస్తవుడివి కాదట. నీకు బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు స్టార్టింగే క్రైస్తవులు చెప్పింది మీకు తెలుసు. నీకు రెండు అంగీలు ఉన్నాయా? ఈ దాసి ఉతికేమని చెప్పలేదు. మరి లేనోడు ఎవడైనా ఉంటే అడిగిచ్చే అన్నాడు. నువ్వు రెండు ముద్దలు తినగలవా? నువ్వు ఒక ముద్ద తిని ఎదురుడు ముద్ద పెట్ట అన్నాడు. ఎవరికయ్యా అంటే, నీ చుట్టూ నా కొరకు బతుకుతున్న సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఆలోచించు. ఒకడు మైలు రమ్మన్నాడా? నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. బైబిల్ నాకు ఏమి నేర్పిస్తుంది? సహవాసం అంటే అది కుటుంబం. కుటుంబం కొరకు మనం ఏం చేస్తామంటే, కుటుంబం కొరకు ఆలోచిస్తాం, కుటుంబం కొరకు కొన్ని తగ్గించుకుంటాం, కుటుంబం కొరకు కొన్ని త్యాగాలు చేస్తాం. సంఘం అనే కుటుంబం కొరకు కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి, త్యాగం చేయాలి. అదే కుటుంబం అంటే. ఇంకా చెబుతున్నట్టు చూడండి, విడిచిపెట్టలేదు అది. అతడు ఎదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరం నిలుచును అని రాయబడి ఉన్నది. ఇత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు, దేవుడు మీకు విత్తనము దయచేసి. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఆ కాన్సెప్ట్ మిస్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాడు? ఇత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయము పూర్ణ ఔదార్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మీకు సమృద్ధి వస్తే
ఇతరుల ద్వారా ఇతరులకి ఇవ్వడం ద్వారా మేమేం చేస్తామంటున్నారు దేవునికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లేదు. ఇది కూడా ఒక రకమైన ఆరాధన అన్నమాట. అంటే ఏ సంఘంలో జరుగుతుంది చెప్పండి, నేను నిజాయితీగా అడుగుతున్నాను. ఏ సంఘంలో అయినా వచ్చిన విశ్వాసుల మధ్య ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏం కదండి పరదేశంలో ఉంటారు, ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని సహోదరుల కొరకు ఆలోచించే సంఘం ఉందా? ఏం కదలండి నీకు మీ నేను ఓనా అంటే. ఈరోజు సంఘంలో ఏమి లేదో చెప్పినా సంఘం అంటే ఏమనుకున్నారంటే రావడం, వెళ్ళడం, ఏమైనా పనులు ఉంటే చేయడం, అలా అలా మేము కూడా సంఘ సభ్యులని అనిపించుకోడు. ఇదే తప్ప రాడెంత బాధపడుతున్నాడరా, వాడెంత ఇబ్బందుల్లో ఉన్నాడరా, ఆ తల్లికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకోలేనప్పుడు అది సంఘమే కాదట. ఆటో యూనియన్ ఉందనుకోండి, పక్క ఆటో ఉన్న ఆయన బాధపడితే ఇంకొక ఆటో డ్రైవర్ బాధపడతాడా? పోలీడు రాకపోతే టికెట్ లేకపోతే అనుకుంటాడు ఆయన గొడవ లేకుండా. అక్కడ ఆ ఫీలింగ్స్ ఉండవు, అదే సంఘమే. ఆర్టీసీలో ఇబ్బందులు వచ్చాయి అనుకున్న ఆర్టీసీ యూనియన్లో ఒక ఆయన డ్రైవర్ తగ్గితే నోటిఫికేషన్ పెరుగుద్ది, స్కేల్ కూడా పెరగచ్చు, అది సంఘమే. ఆ సంఘానికి ఈ సంఘానికి తేడా ఏంటంటే అక్కడ స్పందించరు కానీ ఇక్కడ స్పందించాలి, ఎదుటివారి కొరకు ఆలోచించాం. మా ఊర్లో అండి, మా ఏరియాలో, మా ఏరియాకి సువార్త చెప్పాలి, అదో సుధుమ కుమారది. ఎవరి ఊర్లో అవన్నీ అలాగ ఉండాలండి. ఏ ఆడపిల్లలు బాగున్నారు, ఏ అబ్బాయిలు బాగున్నారు, పెళ్లి చేయాలని గుండెలు గుబేలైపోతున్నాయండి. నేను చెప్తున్నా, ఎవరు బాగున్నారు చెప్పండి. ఎక్కడ పోంటే సొసైటీ అన్ని విధాలుగా కొలాప్స్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. నేను పుట్టిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వాకింగ్ చెప్పాలి, చెప్పాలంటే చెబితే వింటారా? ముందుకు పని చేయాలి. ఆ కాన్సెప్ట్ అనుకుంటున్నా మీరు ప్రార్థనలో పెట్టండి. ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పనా? నేను బతుకుతున్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని వెళ్ళేసేసారు చూడండి. అక్కడి నుంచి రోడ్లు కానీ ఏమి ఉండవు. నా చిన్నప్పుడు ఎప్పుడు ఇంకా మా ఊరు ఇక్కడ ఉండేదట. పెద్దరికి పెద్ద మనుషులు అందరూ తయారయ్యి అమాయకులు కదండి మన పితరులందరూ. పొమ్మలకి ఏం తెలీదు, అడిగేవాళ్ళు లేక అలా ఇసిరిపడేసారు. ఎక్కడో ఊరికి శివరునుంటుంది అవు, ఆ మేము పుట్టిన ఆ పేట అక్కడ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇసిరేయబడ్డాదో దాన్ని చూసుకుని ఊరంతా నేర్చుకోవాలని కాన్సెప్ట్ నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది. నేర్చుకోవాలి అక్కడ. అక్కడ ఏం జరగాలంటే నేను అనుకుంటున్నాను కొన్ని కాన్సెప్ట్లు అక్కడ స్టార్ట్ చేయాలి. నా ఏరియాలో నేను చేస్తాను, మీ ఏరియాలు మీరు చేయండి. మళ్ళీ లేని పని కూడా మాకెందుకు చేయట్లేదని. నేను పుట్టిన దగ్గర మీరు చేస్తాను, మీరు పుట్టిన దగ్గర మీరు చెయ్యండి. ఆశ ఏంటంటే మేము ఎంట్రన్స్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు చాలా క్లమ్జీగా ఉంటుందండి, చాలా దాన్ని డిస్టర్బ్గా ఉంటుంది అంతా. ఫస్ట్ మేము స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఎంట్రన్స్ ఉద్యానవనంలో ఉండాలి. త్వరలో స్టార్ట్ చేయకపోతే మీరు ప్రార్థన చేయండి. ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్సే ఆ సైడ్లో ఎవడో అది ఎవడ వద్దంటాడు చెప్పండి, శుభ్రం చేస్తే. నేనే సీపీరియడ్ తుడిచేస్తా, వద్దంటాడు ఎవడైనా. నేనే తుడిచేస్తా, నేనే నాటేస్తా, అన్నీ మనమే చేసేస్తే రేపు పొద్దున వచ్చి ఎవడైనా పాడు చేయగలడు అక్కడ? ఎవరి పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తున్నారు ఈ ఏరియా కొరకని. సెంటర్కి ప్రతిదీ స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఒక ఆ ఏరియాని అందంగా చూపించామో అక్కడ ఉన్న మన సహోదరులందరూ వీళ్ళ మన కొరకు ఆలోచిస్తున్న వీళ్ళ మాట వినాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. సువార్త వెళ్ళాలంటే ముందు ఏం స్టార్ట్ చేయాలంటే కట్టుకోవడం నేర్పించాలి, శుభ్రం కూడా నేర్పించాలి. ఇవన్నీ ఎప్పుడైతే నేర్పించాం వాళ్ళకి అర్థమవుద్ది, మన పిల్లల దగ్గర ఉంటే బాగుంటారు అని. యూత్ చెడిపోతున్నారు, వాళ్ళని పట్టుకోవాలంటే ముందు భౌగోళికంగా ఒక శుభ్రత వాళ్ళకి చూపించాలి. దీన్ని చేయాలనుకుంటున్నా మీరు ప్రార్థన చేయండి. ఆది సంఘమైనా మిషనరీ సంఘమైనా ఎక్కువగా ఏమి నేర్పించింది అయ్యి అంటే ముందు నాగరికత అంటే ఏంటి నేర్పించింది. నాగరికత ఎప్పుడైతే నేర్చుకున్నారో నాగరికతలో ప్రజలు ఆలోచిస్తారట. సిలువను గూర్చిన వార్త ఎంత బాగా మనుషుల్ని తీర్చిదిద్దుతుందా అని అది అర్థమవ్వాలి. ఇంకా ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందో చూడండి, ఇంకా ఏమి నేర్పిస్తుందో పన్నెండు వచ్చిండండి. ఏలయనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధులు అక్కర్లకు సహాయం కలుగు చేయటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని చెప్పుకున్నట్టు ఎందు మీరు విధేయులైనందు చేతను, వారి విషయముందు అందరి విషయముందు ఎంత ఔదార్యము ధర్మము చేయుట చేతను
ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవునికి మహిమపరచుచున్నారు, మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయచు మిమ్మను చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఎంత బాగుందో చూడండి. మీ ద్వారా ఎవరైతే ఇలా అక్కర్లు తీర్చుకుంటున్నారో వాళ్ళు ఎవరిని మహిమపరుస్తున్నారట? దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడమే కాదు, వాళ్ళకి గుండెల నుంచి వచ్చేది ఏంటి చెప్పనా? నిన్ను ప్రేమించాలని ఇష్టపడతారట. ఎదుటోడు ప్రేమ ఎలా పొందుకోవాలంటే అడు ఐ లవ్ యూ అంటూ ఐ లవ్ యూ టూ అనకూడదు. అది కాదు ప్రేమ పొందుకోవడం అంటే. నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తాయి చెప్పనా? నువ్వు ఫీక్ స్టేజ్లో పడిపోయే లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్లో వాడిని పట్టుకున్నావో ఆడొక రోజు అంటాడు నువ్వు లేకపోతే బ్రదర్ ఆ రోజు నేనేమైపోతున్నావు అని, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమైపోతున్నావు. ఆ లవ్ నీకు ఎప్పుడు మర్చిపోరట. సంఘం, ఈ సంఘం ఆ సంఘానికి సహాయం చేస్తుంటే ఆ సంఘం అట దేవునికి ప్రైజింగ్ చేస్తూ ఎంత గొప్ప దేవుడు అయ్యా మాకు ఇలాంటి ప్రేమనిచ్చో నీ పిల్లల ద్వారా అని దేవునికి మహిమ చెల్లిస్తూ వాళ్ళు చేసింది ఏంటి చెప్పినా, వాళ్ళని అర్జెంటుగా చూడాలనుకున్నారట. అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ప్రేమని అఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇబ్బందులు మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్పకుండానే మనం అర్థం చేసుకుని వాళ్ళ ఇబ్బందులు మనం తొలగిస్తున్నామో వాళ్ళు ఏం చేస్తారట? ప్రేమ అనురాగం పొందుతాడ. ఇంత జరిగితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఇచ్చే కాన్సెప్ట్ అనేది మనకి ఏమి నేర్పిస్తుంది అంటే సహవాసం నేర్పిస్తుంది. ఆ సహవాసంలో మనం ఏమి నేర్చుకోవాలంటే జర్నీలో ఉన్న మనం, ప్రయాణంలో ఉన్న మనం, వెళ్ళిపోయే మనం, ఒకరోజుకు వెళ్ళిపోతాం కనుక వెళ్ళిపోయే ముందు ఎదుటోడికి సహాయం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అంతే, ఎదుటోడికి సహాయం చేసి వెళ్ళిపోవాలి. నేను అంటాను నువ్వు మనగాడు సిమెంట్ ఎట్టు కట్టినా, పునాదులు గట్టిగా తొక్కించేసిన, 8 mm ఇంకా 100 mm కూడా వేసేసి నువ్వు బిల్డింగ్ కట్టేసిన, నువ్వెన్ని చేసినా ఎంతకాలం ఉండిపోతావు బ్రదరు? ఉండిపోతామా? కొంతమంది బొడుగ్దేలు ఉంటారండి, కొంతమందిని బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు, కొంతమందిని జస్ట్ వరండాలో కూర్చి పెడతారు. ఏ పాపం, ఏ అది చేసిన దేనికి? ఏంటో పిచ్చి పిచ్చి శాస్త్రులు. ఎవరొచ్చినా ఎవరినైనా ఒక్కలానే మనం గౌరవించాలి, ఒక్కలానే ప్రేమించాలి. వాడు సహోదరుడు, వాడు సహోదరుడు దేవుని కొరకు మనలాగే బ్రతుకుతున్నవాడు, వాళ్ళని మనం ప్రేమించాలి. సంఘం అనే కుటుంబంలో, ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మనం నేర్చుకోవాల్సింది, మీ కుటుంబం కన్నా గొప్ప కుటుంబం ఒకటి ఉంది, ఆ కుటుంబం నిత్యత్వంలో కూడా నీతో పాటు ఉంటుంది. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఉంటామండి ఇక్కడ ఉంటే? ఖచ్చితంగా ఉంటుంది. ఉండేవారికి ఒకరోజు నువ్వు అనుకుంటావు ఆ రోజు వీడి మీద సరైన ఎఫెక్షన్ చూపించలేదు అనుకుంటాం మనం. ఆ సిగ్గు మనకు రాకుండా ఉండాలంటే మనం ఎక్కడుండే ప్రేమించాలట. చూద్దాం ద్వితీయ ఉపదేశ కాండం, అక్కడెక్కడైతే విడిచిపెట్టామో మరలా ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండిన యెడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు, నీ చెయ్యి ముర్చుకొనక దాని కొరకు అవశ్యముగా చేయి చాసి వారక్కరి చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవను. పాత నిబంధనలో మనకు కనబడుతుంది అక్కర, ఆ అక్కరకు ముడిపెట్టిన పదం అప్పు. ఆ అప్పు ఇస్తే తీసుకో, లేకపోతే మానే. క్రొత్త నిబంధనలు అప్పన్న పదాన్ని లేపేసి అన్నాడు, వారి వారి అక్కర్లు తీర్చుకున్నారట. ఎందుకు? ఆ డబ్బు అక్కరదే కాదట, అది అందరికీ సంబంధించింది గనుక వారి వారి అక్కర్లు తీర్చలేదు. ఇలా సంఘాలు ఉంటాయండి. నేను చెప్తున్నాను, సమాజం ఎతుక్కుంటూ వస్తుంది సంఘం దగ్గరికి. ఇలాంటి సంఘాలు ఉంటే, ఇలాంటి ప్రేమ భావజాలం ఉంటే, ఒక కుటుంబంలో సంఘం ఆలోచిస్తే మనం పిలవలసిన అవసరం లేదండి.
వాళ్ళే ప్రభువు దగ్గర పరిగెట్టుకొస్తారు. ప్రభు ప్రేమ వాళ్ళకి ఎలా అర్థమవుద్ది అంటే, ఇదిగో ఇవి చేస్తే ప్రభు ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభు బాగా వినండి, ప్రభు నేర్పించింది ఏంటి చెప్పిన, నీకు కలిగి ఇవ్వడం కాదు నీకు లేమిలో కూడా ఇవ్వడమే ధన్యత అన్నట్టు. ఆయన ఇంకా ఏమన్నాడు చెప్పిన, ఒకవేళ నువ్వు ఏదైనా ఫంక్షన్ చేస్తే సెలబ్రిటీ నేను హోదాలో ఉన్నవారిని పిలవకు, ఎందుకంటే వాళ్ళు ఒకరోజు నిన్ను పిలుస్తారు. నిన్ను పిలవలేని వారు ఉంటారు, కనీసం ఎవరికి గుప్పిడి మెతుకులు పెట్టలేని వారు ఉంటారు, వాళ్ళని పిలువు, వాళ్ళకు పెట్టు. ఎందుకంటే వాళ్ళ ప్రతికి ఉపకారం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, నీ ఉపకారం కాపాడబడుతుందట. మంచిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతమందిని పిలిచామో లేదో మనకు అనవసరం కానీ, ఎంతమంది సంఖ్య మన ఫంక్షన్కి వచ్చారో మనకు అనవసరం కానీ, మన సంఘంలో ఉన్న పేదవారిని కానీ, మన ఇరుగు పొరుగు వారిని కానీ, అక్కర్లో కొట్టుమిట్టాడిపోతున్న వారిని కానీ మనం మర్చిపోకూడదు. అట్లా మన ఫంక్షన్ కానీ ఎవరు గుర్తొచ్చేస్తారు చెప్పండి, ముందు ఎంప్లాయీస్ గుర్తొచ్చేస్తారు మనకు అర్జెంటుగా, ఎందుకు రాంచాలి కదా మరి, అందరు గుర్తొచ్చేస్తారు మనకి. ఇంకా ఇంకెవరు గుర్తొచ్చారు చెప్పండి, కొంచెం పైసలు ఉన్న బ్యాచ్ దగ్గర సంబంధాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎందుకు మరి బుక్ మరి ఆ మాత్రం, అందరు రావాలి గిఫ్ట్లు అదిగిపోవాలి, ఇవన్నీ చూసి ఫంక్షన్ ఎంత గొప్పగా జరిగిందో అనుకో. ఫంక్షన్ బాగా జరగడం అని చెప్తున్నాను, ఏ సంఘానికైతే అమాయకులు ఎక్కువ మంది వస్తారో, ఏ ఫంక్షన్కైతే అమాయకులు ఎక్కువ మంది వస్తారో, ఆ ఫంక్షన్ దేవుని దృష్టిలో గొప్పదట, అదే గొప్పది. నాకు ఒక ఆశ అండి, ఆశ ఏంటి చెప్పనా, అది అవుద్ది లేదు నాకు తెలియదు కానీ, నా పెళ్ళి అయితే అవుదని అనుకుంటున్నాను. నా పెళ్ళి అయితే, పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు నా, పెళ్ళి అయితే నా పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాను. రిజిస్టర్ మ్యారేజ్ వెళ్ళి సంతకం పెట్టడం, పిల్ల నేను వచ్చేయడం అంతే కాదు. సాయంత్రం జరిగేది ఏంటంటే, రెండు రోజుల తర్వాత కృతజ్ఞత కూడికి పెట్టి, ఆ కృతజ్ఞత కూడికి ఎవరిని పిలవాలంటే, ఇది ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించి వాకింగ్ చెప్పించి కడుపు నిండా అన్నం పెట్టించి వాళ్ళు తృప్తి పొందుతారు చూసారా, అదే దేవుడిచ్చే బ్లెస్సింగ్ మనకి. కానీ బాధ ఏంటి చెప్పిన, పొరపాటు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అనుమానం వచ్చే దేవుడికి ఏం చేశారో ఏటో, ఇలా దొంగసారిని పెళ్లి చేసుకున్నారు వెళ్ళి, అన్నీ దరిద్రమే ఈ సమాజంతో. అంత అర్జెంటుగా ఎవడికి చెప్పండి వెళ్ళి ఎందుకు చేసుకున్నారండి, ఆ మాత్రం మేము అర్థం చేసుకోలేమా అనుకుంటాం. కానీ అర్థం చేసుకోండి, ఒకవేళ అయితే నా కర్మ గాలి మీరు గుర్తుపెట్టుకోండి, నాకు ఏ వాతావరణం ఏమి నచ్చదు, ఈ పెళ్ళి తాలిబొట్లు ఇవన్నీ. ఒకవేళ సహోదరులు ఎవరంటే మీరు ఇలాగే చేసుకోండి, లెటర్ అప్లై చేయండి, చక్కగా పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడండి, చేపట్టుకోండి, తీసుకెళ్ళండి, రిజిస్టర్ మేరకు సంతకం పెట్టండి, సైలెంట్గా వచ్చండి, ఒకరోజు మంచి పాస్టర్ గారిని పిలిపించండి, వాకింగ్ పెట్టండి, సహోదరులందరినీ పిలవండి, పేదవారిని మరి ముఖ్యంగా పిలవండి, కడుపు నిండా అన్నం పెట్టి మనసారా వాక్యాన్ని వినిపించండి. అది పెళ్ళి అంటే, అది ఫంక్షన్ అంటే. అట్లా చేయండి, మీ జీవితాలు మన జీవితాలు ప్రతి కార్యమందు దేవునికి మహిమను తెస్తాయి. మన క్రిస్టియన్స్ అంటే ఆ మాత్రం డిఫరెంట్గా మనం బతకాలి కదండి, నలుగురితో చెప్పండి అదేంటది, అది కాదు కదా మనం, నలుగురితో అది కాదు కాదన్నప్పుడు మన సెపరేట్నెస్ ఉండాలిగా. దేవుడు ఇచ్చిన ట్యాగ్లైన్ ఏంటి మనకి, లోకానికి వేరుగా, లోకానికి వేరుగా, లోకానికి వేరుగా అన్నప్పుడు ఆ వేరియస్ని మన లైఫ్లో కనబడ, ఏది చేసినా డిఫరెంట్నెస్ ఉండాలిగా, డిఫరెన్స్ కనబడాలిగా, చూపించాలిగా, ఏం జరిగినా చూపించాలిగా, చూపించే ప్రయత్నం చేయండి. చివరిగా యాకోబు పత్రిక చూద్దాం, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక సంఘ పెద్దల సందర్భం ఒకసారి చూడు. యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయం 5:13 ఉంటే, మీలో ఎవనికైనను అతడు ప్రార్థన చేయవను, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవచ్చు. ఏ చూడండి అంత విచిత్రంగా ఉందో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవను. అది చెప్పాలా ప్రత్యేకంగా యాకోబు గారు మనకి, శ్రమ సంభవిస్తే ఎవడ చేసేది ఏంటి చెప్పండి, ప్రార్థనేగా. అది ఎందుకు చేయమంటున్నాడు ఆయన, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలను, మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలను, వాడు ప్రభువు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన
ఆ రోగుని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపము క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదైండును. ఏలియా, మన వంటి స్వభావం గలవారే మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చను. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నారు, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవాడు. ఇది ఎంత ముడిపెట్టేశాడు చూడండి, ఏం అర్థమయ్యదు కదా. చూద్దాం ఒకసారి టూకీగా. మీలో బాగా వినండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేసుకోవాలి. శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? వాడు ప్రార్థన చేసుకోవాలి. శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? వాడే ప్రార్థన చేసుకోవాలి. ఆ శ్రమ తొలగిపోవట్లేదు అనుకోండి, అది రోగమై కూర్చుంది అనుకోండి, నీ ప్రార్థనకు జవాబు రాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? సంఘం అనే కుటుంబంలో పెద్దవారిని పిలిపించుకోవాలట. ఎలా ముడిపెడుతున్నాడో చూడండి. మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను, మీలో ఎవడైనా రోగి ఉన్నాడు అతను సంఘ పెద్దలను పిలిపింపవలను. శ్రమ సంభవించిన వాడు ఎలా అయితే ప్రార్థన చేసుకుంటాడో రోగం వచ్చిన వాడు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాడు. అయితే మీ ప్రార్థనకు జవాబు దొరకకపోతే మీరు చేయాల్సింది, మీ ప్రార్థన విజ్ఞాపన వినబట్టలేదంటే నీలో ఇంకా లోపం ఏదో ఉంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పినా, సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలు వచ్చి ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిపి వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. రివర్స్ చేసాను చూడండి మనం. ప్రార్థనకు ముందు ఏం చేయాలట? బాగా వినాలి. ప్రార్థనకు ముందు ఏం చేయాలట? ఒక రోగికి నూనె రాయడం అంటే సిలివేయడం కాదు. నూనె రాయడం అంటే ఏంటంటే ఆ రోగికి పరిచర్య చేయడం. నూనె రాయడం అంటే ఇదనుకోకుండా మిడిల్ ఆసియా కల్చర్ చదవండి. మీ దెబ్బలు మెత్తన చేయబడలేదు, తైలము రాయబడలేదు, కడగబడలేదు అంటే దాని అర్థం ఏంటి చెప్పినా, ఒక రోగికి బాడీ అంతా ఏమి రాస్తారు? ఆయిల్ రాస్తారు, పరిచర్య చేస్తారు. అంటే నువ్వు ప్రార్థన కన్నా ముందు ఒక సహోదరుడికి నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిచర్య చేయాలి. మనం పరిచర్య చేయం, స్టైల్గా ఇన్సర్ట్ నలగకుండా, షర్ట్ కూడా నలగకుండా, వైట్ షర్టు, దగ్గరికి వెళ్ళి దూరము నుండి మేము ఇక్కడే ఉంటాం, ప్రార్థన చేస్తాం, మంచపు వాసన కూడా మనం తగలకుండా ఇలాగుండిపోయి బైబిల్ సంకల్లో పెట్టేసుకుని ప్రార్థన చేసి స్టైలిష్గా వచ్చేస్తాం. అసలు ఇలాంటివి ప్రార్థనలే కాదట. ప్రార్థన చేయడం అంటే ఏంటో చెప్తున్నాడు. నువ్వు ప్రార్థనకు ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో నువ్వే సర్వెంట్గా పనిచేయాలట. లేకపోతున్నాడా, నువ్వు అందించేవాడిగా ఉండాలట. ఒక తల్లి, మీకు తెలిసిన సహోదరి మనం ఉందనుకోండి, అందరూ అక్కలో చెల్లెళ్ళు ఉన్నారుగా, అమ్మలో మీకు తెలిసిన వారే ఎవరైతే ఉన్నారో, ఆ తల్లి ఆ ఇంటి దగ్గర ఆ ప్రాబ్లమ్స్తో ఉంటే, ఆ ప్రాబ్లమ్ ఆ ఇబ్బంది పడితే, నీకు ఎందుకక్క, ఇంకా చెప్పి పక్కనుండు, వంటేగా నేను చేస్తాను అనాలి. ఏం పాపం చేసిందో, ఈ రోగం వచ్చింది అనుకుంటాం మనం. అలా అనుకోకూడదు, అలా చేయకూడదు. ఆమెకు ఆ అక్కర్లో నువ్వు తీర్చాలి, ఆమె పనులు నువ్వు చేయాలి. అవసరమైతే నీ సహోదరిగా ఆమె బట్టలు కూడా నువ్వే ఉతకండి. ఎంత ఇంత చేయాలండి అంటే అదేనట సహవాసం అంటే. ఇంతగా మనం కలిసిపోవాలండి అంటే అదే సహవాసం అట. నేను నమ్మండి, నమ్మకపోండి, ఒక పెద్ద ఉపదేశకుడు అండి. ఒక సహోదరుని చూడడానికి వెళితే ఒక సహోదరుని, అతను నిజానికి అతని ముందు ఆ పెద్ద ఉపదేశకుడి ముందు చాలా చిన్నోడు ఆయన, లేవలేని పరిస్థితుల్లో ఉంటే, ఊరిని కూడా నెలలేని పరిస్థితుల్లో ఉంటే, ఆ బ్యాగ్ గట టాయిలెట్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ ఉపదేశకుడే మార్చాడట. తన దేహం 2 రోజులు స్నానం చేయకపోతే ఆయనే తడుగుడ్డుతో ఒత్తాడట, అప్పుడు ప్రార్థన చేశాడట. అది కదా సంఘ పెద్దకు ఉండాల్సిన క్వాలిటీ. స్టైల్గా స్ప్రేలు కొట్టుకుని వచ్చాడు కదట. మనం చేయాల్సింది ఏంటంటే, ఒకడు అలా ఉన్నాడు ఆ పొజిషన్లో అంటే, మనం చేయాల్సింది వాడికి సేవ చేయాలట. మనం
ఇలా చేసి కిందికి ముగించుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అప్పుడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందని బాగానండి. విశ్వాసిగా ఉన్నవాడు లేదా ఒకడు రోగి అయిపోయినప్పుడు, ఆ రోగిగా ఉన్నప్పుడు వాడు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనగా ఆన్సర్ రాకపోతే అతడు పెద్దలను పిలిపించుకుంటే ఆ పెద్దలు వచ్చి చేయాల్సింది ఏంటంటే అతనికి పరిచర్య చేస్తే, పరిచర్య చేసిన తర్వాత వారు ప్రార్థన చేస్తే, వారు ప్రార్థనకి వారు లేస్తే, ఇంకా లేవకపోతే బాగానండి, ఇంకా లేవకపోతే ఆ రోగి ఒప్పుకోవలసినవేవో ఉన్నాయట. నీకు అర్థమవుతుందో లేదో, ప్రార్థన ఆ స్టేజ్లోకి దేవుడు ఎందుకంటే నువ్వు ఒప్పుకోవలసినవేవో ఉన్నాయి. ఇక్కడ గమ్మత్తైన మాట ఏంటంటే, మీ పాపములను ఒకడుతో ఒకడు ఒప్పుకొనుడి. ఏం చేయాలట? దేవుని దగ్గర ఒప్పుకోవడమే కదట, మరి మన సహోదరుల దగ్గర కూడా ఒప్పుకోవాలండి. ఎందుకు వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఒప్పుకోవాలంటే, ఆ ఒప్పుకున్న దాని కొరకు వాళ్ళు ఆ కాన్సెప్ట్ మీద ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారట. ప్రభువా, ఇతడి ఈ బలహీనతల్లో కొప్పుకూలిపోయాడు, కాపాడవా అని ప్రార్థన చేస్తారట. అప్పుడు ఆ రోగి స్వస్థత పొందడమే కదట, మరి ఏం చేస్తాడు, పాప క్షమాపణ కూడా పొందుతాడట. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏటట, నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందట, బహుబలము గలదై. నిజమేనండి, కొందరు ప్రార్థన చేస్తారు తక్కువ ఆన్సర్లు వస్తాయి అంతే, వాళ్ళు అలా బతుకుతున్నారు వాళ్ళు. కొందరు ప్రార్థనలో నీ ప్రార్థన ఎక్కకపోవచ్చు దేవునికి, నా ప్రార్థన వినబడకపోవచ్చు. 10 మంది ప్రార్థన చేస్తే ఎవడొకటి ప్రార్థన ఖచ్చితంగా వినబడుతుంది, ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ఆన్సర్ వస్తుంది. అందుకే ఎందుకు గుంపుని పిలిపించుకుని ప్రార్థన చేయమన్నాడు, నీ ప్రార్థన నచ్చకపోవచ్చు, నీ ఒప్పుకోలు నచ్చకపోవచ్చు, కానీ అంతమంది గుంపులు ఎవరొకరు ప్రార్థన ఖచ్చితంగా వెళ్తుందట. ఆ ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉంటుందంటే బహుబలము గలదే. ఎగ్జాంపుల్కి ఏం చెప్తుందంటే, నీతిమంతుని ప్రార్థన బహుబలముగా ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలంటే, ఎవరిని చూడమంటున్నాడు పూర్వం, ఏలియన్ చూడండి. ఆయన ప్రార్థన చేస్తే ఏమైందట, 3.5 సంవత్సరాలు ఏం పడలేదట, వర్షం పడలేదట, భూమి ఎండిపోయిందట. ఆయన ప్రార్థనకే, ప్రార్థనకి ఎండిపోయిందా? నేను నమ్మని నమ్మకపోండి, ప్రార్థనకి భూమిలో ఎండిపోయి వర్షాలు పడకపోతే ఇది ఏలియాతో ఆగిపోయిందంటారు చెప్పండి, ఆగిపోయిందా? ఆగదు. వాల్యూస్ ఎప్పుడు ఆగో గుర్తుపెట్టుకోండి. ఏలియాతో ఆగిపోలేదు. నువ్వు కావాలని నేను ఏలియలాగా ఉండాలని టెస్ట్ చేయకూడదు, మళ్ళీ అది ప్రమాదం. మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ ప్రాబ్లం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఇస్తారట. కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా కదా, అమ్మమ్మ కూడా వస్తుంది తర్వాత, ఎన్నో వస్తాయి, ఇంకా రోగాలు కొత్త కొత్త పేర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నీతి ముందులకు మనం చేయాల్సింది ఏంటి, ప్రార్థన చేయాలి. ప్రార్థనకు వర్షమే ఆగిపోతే, ప్రార్థనకు భూమి ఎండిపోతే కరోనా ఏంటి, అలా అమ్మమ్మ ఏంటి, ఏమన్నా ఏమవుద్ది, విశ్వాసుల మీదకి రావడానికి ఆగాల్సిందే. ప్రార్థన అనుభవం లేనివాడు ఏమంటాడు, ఏమన్నాడు చెప్పండి, ఇది సైంటిఫిక్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ప్రార్థన అనుభవం ఉన్నవాడు ఏం మాట్లాడతాడు, నేను దేవునితో సహవాసం ఉన్నవాడిని, వచ్చినా రాకపోయినా నాకు డోకా ఏమీ లేదు. ఇది జరుగుద్ది కిందికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చెప్పింది కాన్సెప్ట్ చెప్పిన తర్వాత 19వచనంలో, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతడు సత్యమునకు మళ్ళించిన యేళ, ఒకడు తొలగిపోయాడు, వాడు సంఘానికి దూరం అయిపోయాడు, వాడు కుటుంబానికి దూరం అయిపోయాడు, వాడు రాలేకపోతున్నాడు, వాడు ఒంటరిగా బతుకుతున్నాడు, వాడిని సత్యమునకు మళ్ళించాలంటే పైన ఇంత చేయాలట. ఏం చేయాలి, వచ్చారంటే వచ్చేస్తాడా, అంత అమ్మాయి కూడా మనిషి, వెళ్ళిపోయేవాడిని వచ్చారంటే వచ్చేస్తాడా, వాడు రాడు. వెళ్ళిపోయిన వాడు రావాలంటే ఖచ్చితంగా వాడికి స్ట్రోక్ ఎక్కడో దిక్కిన తగలకుండా, మీరు అబ్జర్వ్ చేయండి, సంఘాన్ని విడిసిపోయినోడికి ఏదో ఒక దెబ్బ తగలకుండా ఉండదు, ఆ దెబ్బకు వాడు విజ్ఞాపన చేయకుండా ఉండడు, ఆ విజ్ఞాపనలో వాడు సంఘాన్ని పిలవకుండా ఉండడు. ఆ పిలిచినప్పుడు మనం మరొకండా చేయాల్సింది ఏంటంటే పరిచర్య చేయడం మర్చిపోకూడదు. ఇదంతా చేసి వాడి కొరకు విజ్ఞాపనం చేస్తే తొలగిపోయిన వాడు, వెళ్ళిపోయిన వాడు, వాడి కొరకు మనం విజ్ఞాపనం చేస్తే వాడు క్షమాపణ పొంది నూతన జీవితంలోకి వస్తే
మీరు గుర్తుపెట్టుకోండి, అట్టివాడు మరలా సత్యమునకు మలుతాడు. అలా మళ్ళించిన వాడిని ఒక ఆత్మను మనం ఏం చేస్తామట, అగ్నిలో నుండి రక్షించినట్టు రక్షిస్తామని. అంటే కుటుంబంలో నుంచి ఒకరు వెళ్ళిపోతే ఆ కుటుంబంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు కుటుంబం ఏమవ్వాలి, బాధపడాలట. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక తమ్ముడు చచ్చిపోడు అనుకోండి, పోలి ఇంకా ముగ్గురు ఉన్నారనుకుంటారా? అలా అనుకుంటుంది కుటుంబం అవుద్దా? అవుదుగా, మిగిలిన వారు కూడా బాధపడతారు. ఇది ఎంత వాస్తవమో, సంఘం నుండి ఒకటి దూరం అయిపోతే, కుటుంబం నుండి ఒకటి దూరం అయిపోతే, ఈ సంఘం అనే కుటుంబం నుండి మిగిలిన వారు కూడా ఏం చేయాలట? అతను కొరకు ఆలోచించాడిని మరలా మళ్ళించాలట. ఇప్పుడు నేను చెప్తున్నాను, 3000 మంది లేదా 3120 మంది వాళ్ళు అలా అంటుకట్టుకుని ఉండడానికి కారణం ఏంటంటే అపోస్తులుల బోధ. ఆ కాన్సెప్ట్ మీరు వినండి, వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత. అపోస్తులుల బోధ అంటే చరస్థిరాస్తులను అన్నీ వదిలేసుకోవడం, వారి యొక్క టైమింగ్ను కూడా సంఘం కొరకు ఇచ్చేయడం, తమ్మును తాము అప్పగించడం, అది బోధకు అప్పగించుకోవడం అంటే సహవాసమందును. సహవాసమందంటే వారి వారి అక్కర్లని తీర్చుకోవడం. ఇది అపోస్తులుల సంఘ సహవాసం. అప్పుడు మనం ట్యాగ్లైన్ పెట్టుకోవాలి, ఇన్ని విలువలు మన సంఘం అనుకుంటే బయట పెద్ద బంగారు అక్షరాలతో పెట్టుకోండి, ఇది అపోస్తులుల సహవాస సంఘం. పేరు సహవాస సంఘం, ఎవరికి సఖ్యత ఉండదు లోపల. పేరుకు అపోస్తులుల బోధ, ఆ బోధ ఎక్కడా కనపడదు. మనం చేయాల్సింది బోర్డు ముఖ్యం కాదు, మరి అపోస్తుల యొక్క సహవాసం ముఖ్యం. అది చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చివరిగా చెప్పి ముగించాలి. ఆయన చేసింది ఏంటండి, మనం ఏమైనా ఇవ్వగలమా ఆయనకి? ఎప్పటికి జీవితంలో ఎప్పటికైనా రుణం చెల్లించగలమా? మనం ఎప్పటికీ చెల్లించలేమా ఆయనకి తెలుసా తెలియట్లా? తెలుసా ఆయనకి? మనం ఎంత ఆధ్యాత్మిక భేదరికంలో ఉన్నామో ఆయనకి బాగా తెలుసు. పరిపూర్ణమైన సౌందర్యంలో ఉన్న ఆయనట, మట్టి జీవితాలైన మన కొరకట దిగిపోయి భూమి మీదకి వచ్చి మనుషుల అక్కర్ల కొరకు ఆయన ఏమైపోయాడట? చనిపోయాడట. ఆధ్యాత్మిక దాహం, పాపం అనే రోగం నన్ను పట్టి పీడిస్తుంటే నా కొరకు ఏమైపోయాడు? ఆవిరైపోయాడట. ప్రభువు నమ్ముకున్న నేను చేయాల్సింది ఏంటంటే, ఆయనే ఇతరుల కొరకు అంతగా బలైపోతే ఆయన నమ్ముకున్న నేను ఇతరుల కొరకు ఏమైపోవాలి? నేను కూడా నలిగిపోవాలట. సిఎస్ లూయిస్ గారు అన్నట్టుగా బాగా వినండి, నీకు నువ్వు లాభం పొందడం కాదు, ఇతరుల కొరకు నువ్వు లాభకరంగా ఉండడం, ఇదే క్రైస్తవ్యం. మరొక మాట, దేవుడిని మహిమపరచాలంటే ఇతరుల మేలు పొందాలట. మరొక మాట బాగా వినండి, ఇతరుల కొరకు తన్ను తాను ఎవడైతే అప్పగించుకుంటాడో అక్కడే జరిగేది ఏటట, క్రైస్తవ్యం విస్తరిస్తుందట. మిషనరీ సేవకి మన సేవకి వేరే స్నేహితుడు చెప్పిన మనం అప్పగించుకోము, వాళ్ళు అప్పగించుకుంటాం. మనం కేవలం శ్రోతలం, వారు సహవాసం కలిగిన పనివారు. మనం ఈరోజు ఇలా వచ్చాం, ఒక సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోతాం ఏమని భోంచేసి ముందు, బాబు బాగా చెప్పాడండి అని పెద్ద ఉదార స్వభావంతో చెప్పేసి వెళ్ళిపోవు. దీనివల్ల ఒరిగేది ఏమైనా ఉందా? వీళ్ళు 40,000, 50,000 వచ్చి పెట్టారు, దీనివల్ల ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. స్పందన ఏమి రావాలంటే మనమంతా ఒక కుటుంబం, మనమందరం ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఎవరికి రకరకాల ఇబ్బందులు వస్తాయండి, ఆ ఇబ్బందులన్నీ మనమే తీర్చుకోవాలి. మీరు ఇలా ఉండి చూడండి, ఇలానే ఉండి చూడండి, మీరు చక్కటి సహవాసం ఈ సారం కలిగి ఉండండి. నేను చెబుతున్నా, ఆఫ్టర్ 5 ఇయర్స్లో ఈ సంఘమే ఒక రోల్ మోడల్ అవుతుంది, మన రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అవుతుంది. మీరు ఎలా ఉండి చూడండి, మీరు అలాగే ఈ విలువలు పాటించండి. ఈ సంఘం ఎక్కడుందో గూగుల్ ఎదుక్కుని మరో తరు ఊరు ఎక్కడికి రావాల్సిందే. ఎందుకు చెప్పిన, సహవాసం ఉన్న దగ్గరికి దేవుడే ఆ గుంపులోనికి అనేక మందిని తీసుకొస్తాడు. ఎక్కడైతే మేత దొరుకుతుందో గొర్రెలన్నీ అక్కడికి వస్తాయి. మేత దొరకట్లేదంటే మరొక దొడ్లోని ఖచ్చితంగా వెళతాయి. కాబట్టి జాగ్రత్త, మన బోధ అపోస్తులుల బోధ, మన సహవాసం అపోస్తుల సహవాసం, మన కార్యక్రమం ప్రభు రాత్రి భోజనంలో అందరం ఒకే రొట్టెని ఒకే పానీయంలో పాలు పొందడం, ఇదే ఆది సంఘపు నిర్వచనం, ఇదే కుటుంబం. ఈ సంధ్య వేళ, సాయంత్రం వేళ ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో రియల్ ఫ్యామిలీ ఏది చెప్పండి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అదే క్రీస్తు యొక్క సంఘం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోగలరు? క్రీస్తు యొక్క సంఘం, ఇదే రియల్ ఫ్యామిలీ,
ఈ ఫ్యామిలీ ఎటర్నిటీలో ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలనుకున్నవారు ధన్యులు. మాకు ఎందుకంటే ఇవాళ మాకు ఆడపిల్లలు ఉన్నారండి అందరూ, అలా కట్నాలు మేము దాయలేకపోతాం అనుకుంటే ఆ పిల్ల ఉండదు, నువ్వు ఉండవు, మీకు అందరూ ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఎక్కడ చెప్పండి, బూరలు తెగ మోగెత్తాయట అక్కడ, పెళ్ళి వద్దన్న మోగెద్దట అక్కడ, తలంబ్రాలు తెగబడిపోతాయట, మంత్రాలు కూడా పళ్ళు గరికి మరీ చెప్పేస్తారట, అన్నీ జరుగుతాయట. జాగ్రత్త, నీ కుటుంబం కొరకు ఓ తోరవుకు, కనీసం 10% సంఘం కొరకు ఆలోచించు. సందా మన కొరకు కాదు, సంఘం కొరకు. సందా మన కొరకు కాదు, అక్కర్ల కొరకు. ఇలా దాయండి, దాయండి, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెయ్యండి. నీ ఎడమ చేతితో చేసింది, కుడి చేతితో చేసింది ఒక చేయకు ఒకరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇన్స్పిరేషన్కి మాత్రం ఒక మాట చెప్తున్నాను, చేసింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నా మీరు కూడా చేయండి. ఆ దేవుడు తగిన రోజు మనందరికీ ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దీవింపబడితే ఇతరులను దీవించు. నేను దీవింపబడుతున్నాను, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికీ లోతైన సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి, నిజమే తండ్రి, ఈ భూమి మీదే నిత్యత్వపు ఊపిరిని పీల్చే స్థలం సంఘము తండ్రి. అలాంటి సహవాసం మమ్మల్ని పెట్టి తండ్రి, ఈ కుటుంబంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి. దేవా, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించండి. మా జీవితాల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నావో మీకు తెలుసు తండ్రి, వాటన్నిటికీ సమాధానం మీరే అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ఏ విధముగా చూసినా మేము మానవులు తండ్రి, మనుషులుగా ఏమేమి ఇబ్బందుల్లో మేము ప్రయాణం చేస్తున్నాం మీకు తెలుస్తుంది, వాటన్నింటినీ తొలగించండి. మందరికీ తగిన మనస్సును, తేలికైన మనస్సును మాకు అనుగ్రహించండి. మీ సేవను ఉత్సాహంగా ఉల్లాసంతో తండ్రి, ఏ బాధలు లేకుండా తండ్రి, ఆ బాధల్లో కూడా ఆనందిస్తూ తండ్రి ముందుకు పోవడానికి మా అందరితో మీ వాక్యం ద్వారా ధైర్యంగా మా హృదయాన్ని నింపండి తండ్రి. ఈ భూమి మీద ఎక్కడ ఏ విధముగా తండ్రి మాకు సమాధానం లేదు తండ్రి, సమాధానం ఉన్న స్థలం ఏదన్నా ఉంది అంటే అది మీ సంఘం అనే కుటుంబం తండ్రి. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరలోకానికి వచ్చేంత వరకు తండ్రి నమ్మకంగా మేము అందరం తండ్రి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి జీవించి ఒకరి ఇబ్బందులు ఒకరు అర్థం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ తండ్రి చేసిన స్త్రీలను తల్లులను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వారి మధ్య తండ్రి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారి కుటుంబాలని వారి పనుల్ని దీవించండి, వారిని బలపరచండి. ఇదే సహవాసం ప్రేమ తండ్రి ఎల్లకాలము కొనసాగుతూ తండ్రి మేమంతా కన్ను మూసిన తర్వాత ఒకే గుంపుగా ఉండడానికి తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.